Everybody. Hello, sir. Good morning, boss. నాలుగు అడుగులు కూడా వేయలేక శవాల్లాగా పడున్నారు. ఇప్పుడు చిరుతపులుల్లాగా పరిగెడుతున్నారు. ఆహా, ప్రాణాలు మాత్రమే ఉన్నాయి సార్. బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని చచ్చుబడిపోయినాయి. నో మోర్ యూస్ఫుల్. అమ్మని పోయే ప్రాణానికి ఇంత పవరా? వేటాడదామా లేదా వీళ్ళని వదిలేద్దామా? ప్రస్తుతానికి ప్రాణాలతో ఉన్నారుగా. ప్రాణాలతో ఉన్నంత వరకు వీళ్ళతో ప్రయోజనం ఉంది. కంచు, ఏంటి బాస్? నోవా సెట్ తెలుసుగా నీకు? తెలుసుగా. మీ అజర్బైజాన్ గర్ల్ ఫ్రెండ్ కత్తిలాగా వంచితే వాటంగా రష్యన్ గుర్రంలా ఉంటుంది. తరేగా సార్, ఫోర్త్ జనరేషన్ కెమికల్ వెపన్. డాక్టర్ చీఫ్ స్కిర్పాల్ తెలుసుగా? నాకు అమలాపాలి తెలుసా? మీటింగ్ ముందు బ్యాచ్ లో ఉన్నా. మీకు? సారీ సార్. తెలుసు. హలో, అప్పుడప్పుడు పేపర్ చదవండి, నెట్ ని సెర్చ్ చేస్తూ ఉండండి. సైనైడ్ తర్వాత వచ్చిన లేటెస్ట్ రష్యన్ పాయిజన్. ప్రాణం పోయిందని ప్రాణానికే తెలియకుండా చంపేయగలదు. ఇది టెస్ట్ కొచ్చింది, టెస్ట్ చేసి రిజల్ట్ ఇవ్వాలి. లెట్స్ మూవ్. చెప్పు మున్నా. మీరు అనుకుంటున్నట్టు వాడు సాధారణ వ్యక్తి కాడు. వీతే అన్నిచ్చే కొద్ది రెచ్చిపోతున్నాడు. వీడు మనం అనుకున్నట్టు కాదు. సర్రబన్న సర్రములు ఫాస్ట్ నువ్వు బీస్ట్. పచ్చలిస్తే పగులుది బేస్ హిప్ హాప్ బేస్ డోంట్ కమ్ క్లోజ్. లెజెండ్ గా పిక్కుతాడు క్లాస్. Ladies and gentlemen, good evening and a warm welcome to the distinguished representatives of the various countries, experts of the medical fraternity and students. Let's welcome Professor Dr. Devan. Namaskar. ఇవాళ నా బెస్ట్ స్టూడెంట్ ని మీకు పరిచయం చేయబోతున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. డాక్టర్ శరవణ్ భారతదేశంలోని
తెలంగాణ రాష్ట్రానికి చెందిన వనపర్తి దగ్గరలోని మెట్పల్లి అనే చిన్న గ్రామంలో చదువుకున్నప్పటికీ చెన్నై ఐఐటిలో టాప్ ర్యాంకర్గా పట్టా పుచ్చుకొని ఇస్రాయిల్కి చెందిన టెల్ అవీ యూనివర్సిటీలో ఈరోజు డాక్టర్ పట్టా పొందడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన చదువుకునేటప్పుడే ఎన్నో పరిశోధనలు చేశారు. తనకిష్టమైనటువంటి మైక్రోబయాలజీలో డిఎన్ఏ మోడిఫికేషన్పై 18 పేపర్లను సబ్మిట్ చేశారు. ఆయన కనిపెట్టిన యాంటీబయోటిక్ రిక్వైర్మెంట్ టెస్ట్ని ప్రపంచమంతా కొనియాడుతున్నారు. కొన్ని కోట్ల సామాన్యులకు అది ఉపయోగపడబోతోంది. యాజ్ ఎ టీచర్ అండ్ గైడ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ డాక్టర్ శరవణ్. Thank you. Congrats. Thanks. నేను పుట్టిన నా జన్మభూమికి అలాగే నా సొంత ఊరికి వందనాలు అభివందనాలు. నిన్నటి గురించి వెతికేది చరిత్రకారులు, రేపటి గురించి వెతికేది శాస్త్రజ్ఞులు. ఒక మనిషి తలుచుకుంటే సాధించలేనంటూ ఈ లోకంలో ఏదీ లేదు. దేవుడు అలాంటి గొప్ప శక్తిని మనందరికీ ఇచ్చాడు. మనం చేయగలిగిందల్లా ఏదైనా ఉంది అంటే దాన్ని సరైన మార్గంలో వినియోగించుకోవడమే. నేనింతవరకు చదువు పరిశోధనలంటూ గడిపేశాను. ఇక మీదట నేను బ్రతకబోయేది ప్రియమైన నా ప్రజల కోసం. వాళ్లతో కలిసి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్లతో బతకాలన్నదే నా కోరిక. అంతేకాకుండా నాలాంటి శాస్త్రవేత్తల్ని ఎందరినో తయారు చేయాలన్నదే నా కళ. డిఎన్ఏ మీద పరిశోధన మానవాళికి దక్కిన అతి గొప్ప వరప్రసాదం. దాన్ని నా సొంత ఊరు నుంచే మొదలు పెడతాను. నా లక్ష్యం నెరవేరటానికి మీ అందరి ఆదరాభిమానాలు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సైంటిస్ట్ శరవణన్, మన ఫేర్వెల్ పార్టీకి వస్తారా? మన శరవణ పరిశోధన అంటే వేరే లెవెల్. ఫ్రెండ్స్ తో పాటు ఆటైనా పాటైనా సై ఆటైనా ఆ లెవెల్ ఆ లెవెల్ ఆ లెవెల్. స్టైలే విసులో విసులు మారు మోగే చెవులే బుసలో బుసులు ఎక్కువైన సెకలే ఐడియా తోటి అదరగొట్టు కదలే కవితలే పాడి బెదరగొట్టు కవులే లప్పు చేయకు మామ కిరికి రెట్టె దిగులే మింగుతున్న స్టైలే విసులో విసులు మారు మోగే చెవులే బుసలో బుసలు ఎక్కువైన సెకలే కూడా సింగం తొకడిం చేస్తే మినిమం మింగం అయినా మన కుర్రాళ్ళే బంగారం బెంచులన్నీ డ్రమ్స్ అయిపోయే వేళ్ళు మనకి స్టిక్స్ అయిపోయే చదువు మించే టాలెంట్ ఇది అయిపోయే సౌండ్ వేవ్ కి సాటే నువ్వురా లైట్ స్పీడ్ కి పోటీ ఇవ్వరా సీతాకోక చిలుకైనా అది గొంగళి పురుగై బతికిందని మరవద్దే మొసల్లో మొసలి మింగుతున్న స్టైలే విసుల్లో విసులు మారు మోగే చెవులే బుసల్లో బుసులు ఎక్కువైన సెకలే ఐడియా తోటి ఎదరగొట్టు కదలే కవితలే పాడి బెదరగొట్టు కవులే లబ్బు చేయకు మామ కిరికిరెట్టె దిగులే వాహా
అని బాధపడద్దు, చదువలేదని బెంగపడద్దు, ఇటాంటోళ్ళే న్యూటన్ లైతే చూదు. నాన్న కల నీ మీదే రుతుతే, అమ్మ సెంటిమెంటల్ అయి సాధిస్తే, హెల్ప్ చేసే క్రేజీ గాడే దోస్తే. మాట పడ్డా మనుగడలాగి, చిన్న చూపే దులుపుకు సాగి, ధోనిలానే లాస్మాల్లోనే సిక్సర్ కొడితే చూస్తాది కాలమాగి. ముసల్లో ముసలి మింగుతున్న శైలే, బుసల్లో బుసలు మారు మోగి చెవులే, బుసల్లో బుసలు ఎక్కువైన సెకలే, ఐడియా తోటి ఎదరగొట్టు కదలే, అంతలే పాడి బెదరగొట్టు కౌలే, లోపు చేయకు మామ తిరిగి రెట్టె దిగులే. మెట్పల్లి గ్రామానికి చెందిన ప్రజలారా, పెద్దలారా, అయ్యగారు అరుణాచలం గారి చిన్న కుమారుడైన మన ప్రియతమ శరణ గారు మన గ్రామానికి విచ్చేస్తున్నారు. ప్రపంచం మెచ్చిన శాస్త్రవేత్త శరవణ గారు, మన అన్నయ్య, అందరి వాడు, ఆపద్ బాంధవుడు, జై జై హో అన్నయ్య. నమస్కారం. థ్యాంక్ యూ. వెల్కమ్ డాక్టర్. వి ఆర్ ప్రౌడ్ టు రిసీవ్ యు. పోదినా రా శరవణ. అమ్మా, నాన్న ఆశీర్వదించండి. చల్లగా ఉండు బాబు, ఇలాగే అనేక పరిశోధనలు చేసి పేరు తెచ్చుకో. తప్పకుండా నాన్న. అమ్మా, వందేళ్ళు నువ్వు పేరు ప్రతిష్టలతో చల్లగా ఉండాలి నాన్న. థ్యాంక్ యూ మా తమ్ముడు. అన్నయ్య, లోకంలో ఎక్కడెక్కడి నుంచి ఆఫర్లు వచ్చి వాళ్ళు ఆశ పెట్టినప్పటికీ ఇక్కడ మన ఊరికి వచ్చి సేవ చేద్దాం అనుకున్నావు చూడు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అన్నయ్య. నేను బాగానే ఉన్నాను నాయన. హాయ్ పిల్లలు. ప్రపంచమే ఆశ్చర్యపోయే పెద్ద సైంటిస్ట్ మీరు. ఇంత చిన్న ఊరికి వచ్చి ఏం చేస్తారు సార్ మీరు? ఇదిగో ఇక్కడున్న ప్రజలందరూ నా సొంత బంధువులే. వీళ్లతో పాటుంటూ వీళ్ళందరి జీవితాల్ని బాగుపరుస్తాను. సూపర్ సార్. బాబు, మీరెంతో ఫేమస్ కదా, విదేశాల నుంచి ఒక్కరే వచ్చారేమిటి? ఒక పక్కన హన్షిక, ఇంకొక పక్కన తమన్నా, వాళ్ళని కూడా తీసుకురావాల్సింది కదా బాబు. విదేశాల నుంచి వచ్చావు, వస్తువు ఒక తెలదొరసాన్ని వెంట తీసుకురావచ్చుగా. వెళ్ళినప్పటి నుంచి పుస్తకాలు చదువుతూనే గడిపేశాను, ఇంకా లవ్ చేయడానికి టైం ఎక్కడుంది? టైం దొరికినప్పుడు దాని పని కూడా పడదాంలే. పెళ్లి చేసుకుంటే మనూరు అమ్మాయిని చేసుకుంటారా, ఫారెన్ అమ్మాయిని చేసుకుంటారా? మన ఊరి అచ్చమైన తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకుంటాం. కావాలంటే ఒక మంచి అమ్మాయిని మీరే వెతికి పెట్టండి. నా ప్రాణ స్నేహితుడు శరవణ వచ్చేసాడు. ఇక అందరికి హ్యాపీ హోమ్ హ్యాపీ శరవణ. ఒరే మంచు, వచ్చాడయ్యా. ఇకపోతే శరవణ, నువ్వు ఊరు నుంచి వచ్చావని తెలియగానే నేను డిసైడ్ అయిపోయాను. నా ఈ శరీరం, పార్ట్స్, ఆత్మ, నా యావత్ అంతేనా? మొత్తం అన్ని నీకే. తీసుకో తీసుకో. ఎరమంచు, ఇంకా అదే పత్యాపరమేనా? అవును బాసు, కొంచెం బిజీగానే ఉన్నాను. అదేంటి పత్యాపారం? గాలి తిరుగులు తిరగడం. వేస్ట్ ఫెలో. చూడు, రౌడీ బేబీస్ బాతులు తోలుకుంటూ వెళ్తున్నాయి. ఎవన్నా బాత? నిన్నే అన్నిటినీ పక్కకు తోలు, పక్కకు తోలు. ఇలా చూడు, నువ్వు బాతు, నీ కారు బాతు, ఆ కార్ లో ఉన్న సార్ బాతు, ఎవరిని పట్టుకుని బాత్ అంటున్నావు? ఓకే ఓకే, నో టెన్షన్.
దారి కొంచెం క్లియర్ చేస్తే మేము వెళ్ళిపోతాం. డక్అప్ డక్అప్. ఎవరక్క వీళ్ళు? పార్టీ బల్లే ఫోర్స్ కొడుతున్నాడు. అయితే మనకేంటి, జలకిద్దామా? హలో టిప్ టాప్, బాత్ అన్నాక వాక్ చేస్తూనే వెళ్తుంది, పౌరవా ఏంటి ఎగరడానికి? ఏమా నీ బాతులు ఓన్లీ వాకింగ్ వెళ్ళడం లేదమ్మా, స్లో మోషన్ లో ఊరేగింపు వెళ్తున్నాయి. ఈ రోడ్ ఏమన్నా మీ తాత వేసిన రోడ్డా? ఈ భూమి ఆవు దూడ కోడి కొంగ మేక ఇలా సకల జీవరాశులకి సొంతమైంది. ఈ మాట రజనీకాంత్ 2.0 లోనే చెప్పాడు. ట్రింగ్ ట్రింగ్ అని చెవులు చిల్లులు పడుతున్నాయి. పిచ్చి రింగ్ టోన్, మీ నాన్నే తీసి మాట్లాడు. హలో, ఆన్ ది వే నానా. ఇక్కడ ఇద్దరు మట్టగిడిసలు తగిలారు, వాళ్ళ పని పట్టొస్తా, వచ్చేస్తున్నా నానా. ఏ పక్క పిల్ల మట్టగిడిసలా, సార్ ఎవరో తెలుసా నీకు? ఎవరికి తెలుసు? నీ బిల్డ పాపు, అమ్మాయిలతో మర్యాదగా మాట్లాడడం మంచిది, ప్రతాపం చూపించకూడదు, పని అవ్వాలి. తప్పేనమ్మా, నువ్వు పాయింట్ తోనే మాట్లాడుతున్నావు, కానీ మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా. మేం కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి, దారి వదిలితే బాగుంటుంది. సరే సరే, వెళ్ళి చావండి. ఎలా ఉన్నావు తెలుసా? బైక్ లో వచ్చి ఫోన్ కొట్టేసే వాళ్ళ ఉన్నావు. ఏం సార్, చూడడానికి డీసెంట్ గా ఉన్నారు, వీటితో పడి తిరుగుతున్నారండి. తప్పేనమ్మా, భలే వారు సార్. సారీ బాసు, ఈ అవమానాన్ని భరించలేను. వారచూపు విసిరేసింది. నువ్వు చిరునవ్వు చిందిస్తున్నావు, నవ్వుతో గెలవడమే నీ పాలసీయా? వెరీ ఇంట్రెస్టింగ్ గర్ల్. బ్రిటిష్ వాళ్ళు కాలేజ్ కడతామని ధనవంతుల్ని సాయం చేయమన్నప్పుడు 65 ఎకరాల పొలంతో మొదటగా వెళ్లింది మీ తాతయ్యే. బిల్డింగ్ ని కట్టారు, కాలేజీని మొదలుపెట్టారు. బ్రిటిష్ వాళ్లు వెళ్తూ కాలేజ్ బాధ్యతలు మీరే నిర్వహించుకోండి అని చెప్పారు. ప్రతి వాళ్లు చదువుకోవాలన్న మీ తాత కలలకు ప్రతిరూపమే ఇది. ఎవరెవరి చేతివృత్తులు వారు వారే చేసుకోవాలని రాజకీయాలు చేస్తున్న కాలంలో మన తాతగారు అందరూ చదువుకోవాలని ఆశించారు. A great man with a big vision. విద్యార్థులందరూ కష్టపడటంతో ఈ సంవత్సరం కూడా మన కాలేజీ ఫస్ట్ సార్. అడిగేదే సార్, ప్రిన్సిపల్ సార్, ప్రతి ఊర్లోనూ కాలేజీలు కట్టించి మన విద్యను వ్యాపారంగా మారుస్తున్న ఈ కాలంలో ఎందరో విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారే అయ్యగారు, అది ఎంత గొప్ప విషయం. శరవణ, మన వంశ గౌరవాన్ని కాపాడి పేరు ప్రతిష్టలు తేవాలి. తప్పకుండా నాన్న. తాతయ్య కాలంలో కేవలం చదువు మాత్రం చాలు, కానీ ఇప్పుడు అంతకు మించిన చదువు, విషయ పరిజ్ఞానం ఎంతో ముఖ్యం. అప్పుడే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో సర్వైవ్ అవగలం. ఈ ప్రపంచంలో అలాంటి మేధావుల్ని తయారు చేయాలన్నదే నా లక్ష్యం. ఇదిగో ఇదిగో శరవణ, నేను గుర్తున్నానా? ఆయన రోజుకు 100 మందిని చూస్తూ ఉంటారు, అందరినీ మెమరీలో పెట్టుకోవడానికి ఆయన ఏమన్నా సీసీటీవీ కెమెరానా? నిన్ను నువ్వే పరిచయం చేసుకోరా. బస్సు బస్సు, నేను. నువ్వు తిరుపతివే కదూ, స్కూల్లో కలిసి చదివాం కదా. నన్ను ఈ పాటికి మర్చిపోయి ఉంటావు అనుకున్నాను, బాగానే గుర్తుపెట్టుకున్నావే, కానీ నువ్వు స్టైలిష్ గా భలే మెరిసిపోతున్నావు. ఓకే, ఒకసారి నిన్ను కౌగులించుకోవచ్చా? ప్రేమతో కౌగులింద అడుగుతున్నాడు, ఒక హగ్ ఇచ్చేయ్. కౌగులించుకోరా శరవణ, శరవణ. అయ్యో, ఇప్పుడే మట్టి పని చేసి వచ్చాను, సారీ. ఏమనుకోకు, ఉరికైనా పర్లేదు లేరా, నువ్వేం పని చేస్తున్నావు? అది ఇప్పుడు ఎందుకులే, మనకు చదువు అవ్వలేదు కదా. ఓ మంటైపోయినా? మీ నాన్నే నాకు పని చూపించారు అన్నట్టు ఇక్కడున్న చెట్లన్నీ నేను నాటినవే బస్సు. అంతేకాదు, మన కాలేజ్ నర్సరీ కూడా ఉచితంగా మొక్కలన్నీ నేనే సప్లై చేస్తాను బస్సు. చనిపోయేలోపు కనీసం 100,000 మొక్కలైనా ఈ ఊళ్ళో నాటాలి. ఫెంటాస్టిక్ థింగ్, నువ్వు చేస్తున్నది ఎంత మంచి పనో తెలుసారా నీకు? దీనికే ఇంకో హగ్ ఇవ్వచ్చు, రారా. అరే మంచు, మన బాత్ సకల కళారాణిలా ఉంది కదా. అరే మంచు, ఇది చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ముందు నీకేమనిపిస్తోంది? అన్ని జీవరాశులకి ప్రేమను పంచాలని జీసస్ చెప్పింది గుర్తొస్తుంది. ఓ, ఆ ఫీలింగా? మరి నీకేమనిపిస్తోంది? ఫీల్ అవునంటే చెబుతా నాకు. నసపెట్టకుండా చెప్పరా. 6 నెలలు వెయిట్ చేస్తే కమ్మనైన బిర్యానీ. ప్రభువా, ఈ పాపని క్షమించు తండ్రి. శరవణ, నేను రెడీ. ఇదేంటబ్బా, రూమ్ లోనే గాలితో ఆడుకుంటున్నావా ఏంటి? ఆడుకుంటున్నానా? దిస్ ఇస్ తాయిచి. కరాచీ బేకరీ గురించి విన్నాను, ఈ తాయిచి ఏమిటి? ఇదేమన్నా కొత్త పచ్చా? ఇదొక మర్మ విద్య.
దీనివల్ల మనల్ని కాపాడుకోవచ్చు, మిగతా వాళ్ళని కాపాడచ్చు. మంచు ఊది దీపాన్ని ఆర్పేస్తా. వీడింటి బ్రూస్లీకి బాబులా ఉన్నాడు. నా పుచ్చు కదా ఆగ్రా, ఆగితే పొడుస్తావు, ఆగకపోతే గట్టిగా పొడుస్తా. ఒకసారికి ఆగ్రా, ఇలాగే రోజు చెప్తున్నా. మైకు వస్తుందిరా. అవునా, తల కూడా గిరగిరా తిరుగుతుంది. నొప్పు లేకుండా గుచ్చుతారా? ఏంట్రా ఇది, చిన్న పిల్లాన్ని పట్టుకుని. అమ్మని, ఒక చంటి పిల్లాన్ని ఒక బండోడు చంపేయాలని చూస్తున్నాడు. పెట్టండి రా పంచాయతీ, పిలవండి రా జయమ్మని. పిల్ల జిల్లా అందరూ అసెంబ్లీ అవ్వాలి. పగలాలి వీడి చెంబు. నువ్వు ఊరుకోవయ్యా. శరణ, వీడు ఏం చేస్తాడు తెలుసా? డైలీ కొట్టుకెళ్ళి ఒకటి కాదు రెండు కాదు 5 చాక్లెట్లు మెక్కుతున్నాడు. ఎరా, చిన్న పిల్లలు చాక్లెట్లు తినడం తప్ప? సూపర్ అంకుల్, అలా చెప్పండి. బసు, నీకు విషయం తెలియదు బసు, వీడు చాక్లెట్స్ తింటే చస్తాడు. నువ్వు చెప్పేది నిజమా? వీడికి చిన్న వయసులోనే హై షుగర్ 200 పైన ఉంది. డైలీ ఒక ఇన్సులిన్ పొడవలసిందే, లేకపోతే జువెనైల్ డయాబెటిస్. రండి రండి, రెండు కుర్చీలు కొనమని ఎప్పటి నుంచి చెప్తున్నాను. బాగున్నారు? పర్లేదమ్మా, ఇది నా ఫ్రెండ్ ఇల్లు. చిన్నప్పుడు మేము ఆడుకున్న ప్లేస్ అమ్మా ఇది. స్కూల్లో కలిసి చదువుకుంటున్నప్పుడు వాడి చెద్దన నేను తినేవాడిని, నా టిఫిన్ బాక్స్ వాడు తినేవాడు. అవును, ఇతను పెద్ద జూనియర్ ఎన్టీఆర్, అతను వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ లో పోటీ పడి చంపేస్తున్నారు. అప్పటి నుంచి అలా పెరిగిపోయిందంటే. అరే, ఇప్పుడు పర్వాలేదండి, మా పెళ్లి నాటికైతే ఇంకా లావుగా ఉండేవారు. మండపం మీద నాకే చోటు లేక కిందకి వెళ్ళి నిలబడ్డాను. కానీ ఇన్సులిన్ చేసుకున్నప్పటి నుంచి కాస్త తగ్గారు. అడగడం మర్చిపోయాను, ఏం తెమ్మంటారు? కాఫీ తీసుకురానా? మజ్జిగ ఉంటే ఇవ్వమ్మా. సరే. అన్నా మీకు? నాకు బీర్ అంటేనే ఫేవరెట్, పర్లేదు మజ్జిగ ఇచ్చేయండి, అదే కళ్ళనుకుంటా. ఇన్సులిన్ ఇంజెక్షన్ నేనే పోడ్చుకుంటా అంకుల్. వీడు ఎప్పుడు చూసినా ఏడుస్తూ పరిగెడుతూ ఉంటాడు. నేను బావిలోకి దిగి ఈత కొడతా, కానీ ఇది నీళ్లు చూస్తే భయపడి చస్తుంది. నాకు షుగరు, ఆయనకి షుగరు. మా పెద్దవాళ్ళు మాకు ఆస్తిపాస్తులు ఇచ్చారో లేదో గాని ఈ షుగర్ వ్యాధి ఇచ్చిపోయారు. మా తలరాత అనుకుంటా వీళ్ళిద్దరూ పుట్టేటప్పుడే షుగర్ వ్యాధితో పుట్టారు. రే జాగ్రత్త. శరవణ, ఈ డయాబెటీస్ అనేది 40-50 ఏళ్ల తర్వాతే కదా వచ్చేది, మరింత చిన్న పిల్లలకు కూడా వచ్చిందేంటి? డయాబెటీస్ లో అనేక టైప్స్ ఉన్నాయి. టైప్ ఏ అన్నది అసలు ఇన్సులిన్ ముందు వాడాల్సిన అవసరమే లేదు. టైప్ బి అన్నది బాడీలోని ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ని ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటాం. ఈ జువెనైల్ డయాబెటీస్ అన్నది పుట్టినప్పుడే ప్యాన్క్రియాస్ లో తక్కువ ఇన్సులిన్ తో పుట్టడం. అయ్యా, పేదల పాలిటీ అన్నయ్యా, ఆపద్ బాంధుడు అని ఇప్పుడే కదా చెప్పాం, అప్పుడే మా ఇంటికి వచ్చేసావా అయ్యా? ఇదో డాక్టర్ బాబు. శరవణ, నిన్న సన్నీ లియోన్ పిలుస్తోంది. నిన్ను కాదయ్యా, డాక్టర్ బాబుని. నువ్వు వేసిన ఒకే ఒక సూది మందికి జ్వరం పోయింది బాబు. ఈ వ్యాపారం ఎప్పుడు మొదలెట్టారు? అయ్యా, నేను ఒక సాధారణ కాంపౌండర్ పోకిరి యదవనయ్యా. ఏదో డాక్టర్ గారు పడేసే ముష్టితో కడుపు నింపుకుంటూ బతుకుతున్న సాధారణ బిచ్చగాళ్ళయ్యా. దృష్టిలో పెట్టుకుని నన్ను పన్నించి తీసేయకండయ్యా. మీరు చెప్పినట్టుగానే ల్యాబ్ రెన్యువేషన్ మొదలు పెట్టాం సార్. అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్సైటెడ్. అయ్యో ప్రిన్సిపల్, కవిత లే సార్. కవిత లే సార్, అటు చూడండి. Boys, few more lines will make this drawing very beautiful and respectable also. Bro, నువ్వు స్కెచ్ చేసావు, గురుడు ఏకంగా సెట్ చేస్తున్నాడు దాన్ని. డియర్ ఫ్రెండ్స్, కాలేజ్ డేస్ అన్నవి మన లైఫ్లో ప్రత్యేకమైనవి. ఇందులో లాట్ ఆఫ్ ఫన్, జాయ్, హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి. మీరెంత సంతోషంగా ఉండాలనుకుంటారో అంత సంతోషంగా ఉండండి, తప్పే లేదు. కానీ మీ సంతోషం ఇంకోళ్ళ మనసుని గాయపరచకూడదు. దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. అది ఎప్పుడు ఇక్కడ గుర్తుంచుకోండి. ఆల్ ద బెస్ట్ గైస్, థ్యాంక్ యూ. అరే బాత్, నేను బాతునే కానీ ఎంఎస్సీ ఎంఫిల్ చదివిన బాతుని. ఇది నా క్లాస్.
I'm a lecturer here. Oh, I'm sorry. Hmm. And you? Yeah. Are brilliant. Thank you. పిట్ట కొంచెం పెద్దదైతే తన అమ్మే కోట్లో నుంచి గంటేసి చంపేస్తుంది. పోరా డూప్ మాస్టర్, పోయే పిచ్చ ముద్ద. డైలీ ఇంజెక్షన్ చేసి చంపేస్తున్నారు నాన్న. షుగర్ ఉంటే డైలీ ఇంజెక్షన్ చేయాల్సిందే కదా నాన్న. పుట్టినప్పుడే షుగర్ అని తెలుసు కదా, మమ్మల్ని చంపించ. సారీ డాక్టర్. జువెనైల్ డయాబెటీస్ అనేది పెద్ద వ్యాధి ఏం కాదు, టైం టు టైం టాబ్లెట్స్ వేసుకోవాలి అంతే. మీ నాన్న చూసారుగా, బ్రేవ్ మ్యాన్, లైఫ్ లో ఏ కంప్లైంట్స్ లేవు. Always cheerful. ఈ లోకంలో పేషెంట్ కి చీర్స్ చెప్తున్న ఒకే ఒక్క డాక్టర్ అండి మీరు. చీర్స్ కాదు, చీర్ఫుల్. స్మార్ట్ బాయ్ తిరుపతి, చిన్న మాత్రలు నీకు, ఇవి పిల్లలకి. ఓకేనా డాక్టర్? దేవికి ఎర్రటి బిడ్డ కావాలట. బిడ్డ పుట్టగానే పెయింట్ వేస్తే సరిపోతుంది. అలాగే నాకు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. బా ఊరుకోండి, పుట్టే బిడ్డ అయినా షుగర్ వ్యాధి లేకుండా పుట్టాలని ప్రార్థించండి. చక్కటి బిడ్డే పుడతాడమ్మా, నువ్వు దిగులు పడకు. హాయ్ హాయ్. మన మెడికల్ ఫీల్డ్ లో తలనొప్పికి మందు కనిపెట్టినా కూడా కళ్ళు తలకెక్కేస్తాయి. కానీ ఈయన యాంటీబయోటిక్ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్న సైంటిస్ట్. ఎంత సింపుల్ గా ఉన్నారు. మనం ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. శర్వణ, ఈజ్ మిస్టర్ బీజే. యు నో ఓజో లాబొరేటరీస్, ఏషియన్ ఫార్మాసిటికల్స్ అని పెద్ద సామ్రాజ్యానికి హీఈస్ ద బ్రెయిన్. ఇవాళ ఏషియాలో ఇన్సులిన్ సప్లై స్మూత్ గా జరుగుతుందంటే హీఈస్ ద మ్యాన్. ఈయన తెలియని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా? ఆహా, స్నానం చేసి శుభ్రంగా ఉన్నావురా, మెరిసిపోతున్నా. ఏంటి అవతారం, ఏంటి అవతారం? నూనె రాసి తలంటుకోవడం తెలీదు, ఏం మొహాలమి? అయ్యో, వస్తోంది ఎవరో కాదు నా బాల్యమిత్రుడు. ఆయన మాత్రమే కాదు, వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నాడు, పైగా విదేశాల్లో చదువుకున్నాడు. వాళ్ళు వచ్చే సమయానికి మీరు అందరూ స్మార్ట్ గా ఉండకల్లా. రండి రండి రండమ్మా, రండి రండి. చాలా కాలానికి వచ్చారు. నమస్కారం బాబు. నమస్కారం. బాబు షాక్ అయ్యారు, మా అమ్మాయే. అదే కదా షాక్. మీ కాలేజీలోనే లెక్చరర్ గా చేస్తోంది. సార్ కి ముందే తెలుసు. నన్ను మా ఇద్దరికి తెలుసు. బాతుకి మేకతో పెళ్లి చేసి, బాతుని బిర్యానీ చేసి, సైంటిస్ట్ ని ముగ్గులోకి దించి. పొద్దునే తాగేసి వచ్చావా? బయటకెళ్ళరా, నన్ను పట్టుకుని బయటకు వెళ్ళమంటారా? అవునరా, బయటకెళ్ళు. ఏమని సెలవిచ్చారు? బయటికెళ్లరా అని చెప్పారు. నా మనసును అర్థం చేసుకున్నారు. ఇవాళ రేపు అంటూ మొత్తానికి మా ఇంటికి విజిట్ చేశారా? నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నా. ఏం చేయమంటారా, శరవణ బాగా బిజీ. అంతేకాకుండా ఢిల్లీలో ఉన్న సెంట్రల్ మినిస్టర్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. అవును, మినిస్టర్ తో ఏం మాట్లాడారు బాబు? డాక్టర్ శరవణ సార్, ఆల్ ఇండియా మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ కి చీఫ్ గా మిమ్మల్ని రికమెండ్ చేయాలన్నది నా ఉద్దేశం. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ సార్. నా మనసులో నా ప్రజలందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఏదైనా చేయాలని ఆశపడుతున్నాను సార్. వి విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ ఇన్ వాట్ ఎవర్ యు డిసైడ్. థాంక్యూ. మంచి పదవి గౌరవం, ఒప్పుకొని ఉండొచ్చు కదా బాబు. నాకు పదవి ముఖ్యం కాదండి, ప్రజలే ముఖ్యం. నేను చేసే ప్రతి ప్రయోగం సామాన్య ప్రజలకు ఉపయోగపడాలన్నదే నా కోరిక. మనిద్దరం కలిసి చేద్దామా? ఏంటది? నువ్వు బట్టలో రై, నేను క్లిప్పు పెడతా. నువ్వు పిండి పెట్టు, నేను గంజి పెడతా. తమాషాగా మాట్లాడుతున్నారు. మన మాట తీరు మాత్రమే కామెడీ. మన జేబులోని ఎన్ని బ్యాంకులు ఉన్నాయి చూసావా? ఎన్ని డెబిట్ కార్డ్స్, ఎన్ని క్రెడిట్ కార్డ్స్, ఎన్ని ఇంటర్నేషనల్ వీసా కార్డ్స్. ఫోన్ వస్తుంది. హలో. హలో సార్, నేను ఐబిఐబిఏ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా. మీరు డెబిట్ కార్డు తీసుకుని అందులో 44 చొప్పున 16 డిజిట్ నెంబర్ ఉంటుంది, అది చెప్పండి, రెన్యువల్ చేస్తా. ఒక నిమిషం లైన్ లో ఉండండి. హాజీ. నాకు బ్యాంకు మేనేజర్ అజయ్ మల్లయ్య తెలుసు, మీ తెలుగు గొంతు అతనిలా లేవే. అరే సార్,
నా తెలుగు అస్వత్ విద్వత్ విద్యుత్ గీతిక త్వంగేవా రస్వత్ విల్సత్ దహిపూరి. ఆహా ఇది కదా గ్రాంధికం అంటే. ఏది ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు టైం లేదు సార్, ఇంకా 2 మినిట్స్ ఏ ఉంది. నెంబర్ చెప్పకపోతే టోటల్ గా మీ కార్డు బ్లాక్ అయిపోతుంది సార్. 16 నెంబర్లు చెప్పండి. చెప్తాను సార్, చెప్తాను. 6081 2001 0767 0000. ఇదేంటి ఓటీపీ నెంబర్ వచ్చింది? అది కూడా చెప్పండి. చెప్పండి. 4455 పోయింది. పోయిందా? ఏంటి కట్ చేసాడు? మెసేజ్ వచ్చింది, నా అకౌంట్ రెన్యూల్ అయ్యింది. ఏ మెసేజ్ చూద్దాం. మీ అకౌంట్ నుంచి 150,000 కట్ చెయ్యబడింది. అయ్యయ్యో, 10 ఏళ్లుగా కక్కుర్తిపడి దాచిన డబ్బుని 1 నిమిషంలో చూరేశాడే. టీవీ పేపర్ రేడియోలో ఎన్నిసార్లు పదే పదే చెప్పుంటారు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఓటీపీ నెంబర్ ఎవరితోనూ షేర్ చేయకూడదని. ఇలా బఫూన్లా చేసి ఫ్లాష్ న్యూస్ అయిపోయావేంటి? అయ్యో బాబాయ్, నేను తప్పించుకున్నాను. ఏం చేస్తున్నారా? ఆగండి రా అన్న, ఆత్మ చెప్పండి అన్న. అన్నా కన్న బిడ్డల్లాగా ప్రేమతో పెంచుకుంటున్నాను. ప్లేస్ లో హెలిప్యాడ్ రాబోతుంది. సెంట్రల్ మినిస్టర్ హెలికాప్టర్ లొడ్డుకుంటూ ల్యాండ్ అవుతాడు. సెక్యూరిటీ 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 పుచ్చిపోయిన వంకాయ. ఒక్క మొక్కను కూడా ఎవడ్రాన్ని తరివేస్తే పోలే. చెప్పేది తోటమాలి నా కొడుక్కి ఇంత పలుప చెత్తనయ్యలరా. ఈరోజు నువ్వు అయిపోయావురా. ఏం జరిగింది తిరుపతి? ఏమైంది? ఎంత ప్రాబ్లం బస్సు, అంత రౌడీ నాయాళ్ళు. శరవణ అందరినీ కొట్టిపడేశాడు. శరవణ కొట్టిపడేశాడా? ఆహా, మా శరవణ పరిశోధనలోకి దిగితే ప్రతి ఒక్కరికి పటాపంచలే. అదే ఫైట్ లోకి దిగితే తను ఒక ఎంటర్ ది డ్రాగన్. నేను మీకు శత్రువుని కాదు, మీ అధికారాన్ని పార్టీని నేను గౌరవిస్తాను. ఒక హెలిప్యాడ్ ను పెట్టాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దగ్గరలో హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్, అనాథాశ్రమాలు, ట్రాన్స్ఫార్మర్స్ ఇవేమీ ఉండకూడదు. మన ఊళ్ళో ఖాళీ ప్రదేశాలు చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. ఇది కాలేజ్, ఈ ప్రదేశం చదువుకోవడానికి మాత్రం. ఇవన్నీ నేను ప్రశ్నిస్తా, నువ్వు ప్రశ్నిస్తావు. హెలికాప్టర్ కి వీణా పడదు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, మనం కాస్త పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామా? మీరు కొడితే తట్టుకోగలరా? పిస్తాల్ని బస్తాల్లోకి తొక్కినోడి నా పవర్ ఏంటో నీకు తెలియదబ్బా. ఇంత మర్యాదగా చెప్తే వినకుండా ఉంటానో చెప్పు. తిరుపతి ఎలా ఉన్నావు? ఇలా నోటి దురుస్తో మాట్లాడి మాట్లాడి కాళ్ళు ఎరగొట్టుకున్నారు. రేపు ఏదైనా జరగకూడదు, జరిగితే మాకు దిక్కెవరు? ఊరుకోవే, అది కాలేజ్ కాదే, దేవాలయం. ఆ దేవాలయానికి నేను కాపలాదారుణ్ణి. ఈ ఊరికి మంచి చేయాలనుకుంటున్న మీకు నా ప్రాణాలైనా ఇస్తాను బాసు. నీకేం కాదు, అంతా మంచి జరుగుతుంది. సరే సరే, ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనయ్యా. హే డార్లింగ్. Hey!
రాస్కల్, కొట్టు, మళ్ళీ కొట్టు. ఇలాంటి అడవి మృగాలు మన మధ్య తిరుగుతూ ఉంటే చూసేందుకు భయపడాలి? నన్నే కొడతావే, నేనేంటో చూపిస్తా. ఊళ్ళా రండ్రా. ఎవరమ్మా వాళ్ళు? మన కాంపౌండ్ లో జీపేసుకొచ్చారు? కాలేజ్ బాయ్స్ నాన్నా. కాలేజీ కుర్రాలు పేకల దాకా తాగి రౌడీ మొక్కల్లా తిరుగుతున్నారేంటి? మీరేం పట్టించుకోకండి నాన్నా. ఏంటి ఇక్కడిక్కడే చక్కర్లు కొడుతున్నారు? తులసి, వీళ్ళ ప్రవర్తన అంత బాగాలేదమ్మా. ఏం కాదు, వదిలేండి నాన్న, మీరు లోపలికి రండి. ఏంటమ్మా? ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? అడవి మృగాలు ప్రవర్తిస్తున్నావు? తగలటండి రా ఇంటిని. నకరాలు చేయకు సైంటిస్ట్, వద్దు వెళ్ళిపో. మాతా పిత గురు దైవం, చదువు చెప్పేవాళ్ళు దేవుడి కన్నా గొప్పరా. రండన్నయ్య, రామ్మా రా. ఏమైందండి? అసలు వాళ్ళ స్టూడెంట్స్ అయినా రౌడీ విధవులతో చేరి పోకిరి ఇలా తయారయ్యారు. వాళ్ళని కాలేజీ నుంచి డిస్మిస్ చేయమని చెప్పాను. వద్దు నాన్న, స్టూడెంట్స్ కి నేను చేయాలనుకున్నది వేరు. ఇట్స్ అన్ఫార్చునేట్, నేనే నా చేతులతో వాళ్ళని చావుబాదాల్సిన పరిస్థితి వచ్చింది. మంచి ఫ్రెండ్సే మంచి మార్గాన్ని చూపించగలరు, పక్కనున్న వాళ్ళు సరైన వాళ్ళు కాదు. వాళ్ళు తప్పు చేయడానికి కారణం ఇదే. డిస్మిస్ అన్నది చాలా పెద్ద శిక్ష నాన్న. ఆల్రెడీ వాళ్ళకి నేను శిక్ష వేశాను, వాళ్ళని మనం క్షమించి వాళ్ళు మారటానికి ఒక అవకాశం ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. అమ్మా, వాళ్ళన్నీ పోగొట్టుకుని నిరాశ్రయులయ్యారు, వాళ్ళు మొహమాట పడకుండా మనమే అన్ని చూసుకోవాలమ్మా. ఇవన్నీ నువ్వు నాకు చెప్పాలా శరవణ? వాళ్ళు బాధపడకుండా చూసుకుంటా. గుడ్ మార్నింగ్.
ఏంటి ఏమండి, వాళ్ళిద్దరిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నీకేమనిపిస్తుందో నాకు అదే అనిపిస్తుంది. నేను డిసైడ్ అయిపోయాను, కానీ నా వదిన దానికి ప్లాన్ చేయాలి. నాకు తెలియని ప్లాన్ లా మీ తాతయ్య చూసిన మూడో రోజే అరటి తోటలోకి తీసుకెళ్లిపోయా. అమ్మా, నీ అడల్ట్ స్టోరీలు పిల్లల ముందు చెప్పొద్దు. ఐ యామ్ గ్రోన్ అప్, యు నో. ఊరికే గుడ్లు అప్పగించి చూస్తే సరిపోదు, మ్యాచ్ ఫిక్స్ చేయాలి. మ్యాచ్ తులసిని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. ఓకే బామ్మా. అంతే, మేడ తెలిపోయింది. ఇది నువ్వు పట్టుకో, ఈ పుట్టి ఇది నువ్వు పట్టుకో. ఇద్దరు బయలుదేరండి. బఫూన్ లో కూర్చోకుండా వాళ్ళిద్దరు మధ్య కనెక్షన్ ఏర్పడేలా చెయ్యి, లేదంటే పొడిచి పారేస్తా. పోతే ఫేస్ టైమ్ లో లైవ్ లో ఉండు. దిగులు పడకు, బండి మూడో గేరు టచ్ అయ్యే లోపు వాళ్ళిద్దరూ టచ్ అయ్యేలాగా చేస్తాను. థాంక్స్ అంకుల్. ఒరే మంచు, మాటలు కలపరా. వన్ మినిట్. ఏం బాబు శరవణ, ఈ రోజు ఏమైనా మౌనవ్రతమా ఏంటి? నోరు తెరిచేదైన మట్టడచ్చు కదా, పాప ఫ్రీగా ఉంది. మీరు మ్యాథ్స్ లెక్చరరే కదూ? అవునవును. ఏం బాబు, నీ దగ్గర ఒకే ఒక్క క్వశ్చన్ ఉందా, మిగతా అవి ప్రిపేర్ అవ్వలేదా? మోట గెలిపితే బతపడచ్చుగా. వాట్ ఈస్ ట్రిగ్నోమెట్రీ? ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ట్రిగ్నోమెట్రీ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్ లైన్ అండ్ ద యాంగిల్ ఆఫ్ ది ట్రయాంగిల్ సచ్ యాస్ సైన్ థీటా, కాస్ థీటా అండ్ టాన్ థీటా. మొత్తానికి తేడా తీసింది. ఇద్దరి మధ్య మ్యాటర్ జరుగుతుంది అనుకుంటే మ్యాటరే జరగడం లేదు. మ్యాటర్? యా. యు మీన్ మ్యాటర్? యా 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 యా. మ్యాటర్ ఇస్ యా యా నథింగ్ బట్ ఎనర్జీ. దట్ ఇస్ శరవణ, తులసిని తీసుకెళ్లి దేవుడి దర్శనం చేసుకోనరా. సరేనమ్మా. ఏమండి, అన్నయ్య గారు వస్తున్నారు, మాట్లాడండి. రే బాలయ్య, శరవణికి తులసినిచ్చి పెళ్లి చేద్దాం, ఏమంటావు? ఎరా, కట్టుకున్న బట్టలు, తింటున్న తిండి నువ్వు పెట్టిన భిక్షే, పైగా రోడ్డున పడ్డాం. అన్ని కోల్పోయిన నేను మా అమ్మాయిని మీ కోడలిగా ఎలా పంపను? మామయ్య, ఎందుకలా మాట్లాడతారు? మనమంతా ఒక్కటే. అవును కదా, ఇది దేవుడి సన్నిధానం బాబాయ్, ఇక్కడ మనమంతా సమానమే. కానీ నా తలరాతిని ఆ దేవుడు కూడా మార్చలేకపోయాడు. అన్నయ్య, గోదావరి పొంగి పొర్లినప్పటికీ, నీళ్లు తక్కువ ఎండిపోయినప్పటికీ, గోదావరి గోదావరే కదా, దాని ఉనికి తగ్గుతుందా ఏంటి? ఎలా బతికిన వాళ్ళ మీరు, మీకేం తక్కువ అన్నయ్య? దేవుడా, పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమాయక సైంటిస్ట్ నే చేసుకోవాలి. వీలైనంత త్వరగా మా పెళ్లి చూసే స్వామి, ప్లీజ్. వెల కట్టలేని మణి మాణిక్యం లాంటిది రా నీ కూతురు. తను కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టడానికి మేము అదృష్టం చేసుకుని ఉండాలరా. పరిమళ సార్, అచ్చమైన తెలుగు అమ్మాయి, బాగుందా? మీ జంట సూపర్ సార్. యారి బుస్తోరీ
తేరానే జల్పారి నాకంతా తెలుసు, యాక్టింగే కాదు నానా. నానా ఏమైంది నానా? నానా నానా భయంగా ఉంది నానా. నానా లేవు నానా, భయం వేస్తుంది నానా. నేను ఇంజక్షన్ చేయించుకుంటా నానా. నానా ఇంకెప్పుడు చాక్లెట్ తినను నన్ను నమ్ము, లేమంటున్నాగా నానా. నానా నానా భయంగా ఉంది నానా. ఇంతకు ముందు కూడా ఇలాగ పడిపోయారు? మామా
ఓరి దేవుడా, పుట్టిన బిడ్డకి షుగరా? ఫ్యామిలీ జెనెటిక్ హిస్టరీ అలా ఉండటం వల్ల పుట్టిన బిడ్డ టైప్ 1 డయాబెటిస్ తో పుట్టింది. ప్రెగ్నెన్సీ టైంలో చేసిన ఏ డయాగ్నోసిస్ లో బయటపడినటువంటి ప్రాబ్లం ఒకటి ప్యాంక్రియాస్ ని దెబ్బతీసింది. రీసెంట్ టైంలో చిల్డ్రన్ బోర్న్ విత్ డయాబెటిక్ కేసెస్ ఎక్కువైపోయాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న దేశం ఏదాని చూస్తే అమెరికా, చైనా, ఇండియా నువ్వు ముందా నేను ముందా అని పోటీ పడుతున్నాయి. వంశపారపర్యంగా వచ్చే షుగర్ వ్యాధి ఒకటైతే మనకున్న హ్యాబిట్స్ వల్ల, జీవన విధానం వల్ల, మనోవేదన వల్ల షుగర్ వ్యాధి రావడానికి కారణమవుతున్నాయి. అవును, జీవన విధానం కరెక్ట్ గా ఉంటే షుగర్ వ్యాధిని అరికట్టచ్చు. అలా కుదరకపోతే మాత్రలు, ఇన్సులిన్నే దిక్కు. ఈ మందులన్నీ చాలా ఎక్స్పెన్సివ్. చాలా మంది పేదలు ఈ ఇన్సులిన్ కొనుక్కోలేక అవస్థపడుతున్నారు. చెప్పాలంటే షుగర్ వ్యాధి ఉందో లేదో తెలియకుండానే బతికేస్తున్నారు, చనిపోతున్నారు కూడా. అంటే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి మందే లేదా? షుగర్ ముదిరేసరికి కాలు తీసేశారు. నడవలేకపోతున్నా. మా అమ్మ నాన్నిద్దరికి షుగర్ వచ్చింది. మా అత్తగారికి డయాలసిస్ ప్రతి వారం చేయాల్సి వస్తుంది. ఆ డయాలసిస్ చేయించుకోవడం అంటే నరకంగా ఉందనుకోండి. పిల్లల భాగ్యమే లేదు. దీనికి కారణం ఆయనకు చాలా ఏళ్లుగా షుగర్ ఉండటమే. పుట్టిన బిడ్డకి షుగర్ ఉందని డాక్టర్ చెప్పారు. ఇక్కడున్న పిల్లలందరికీ జూనల్ డయాబెటిస్ ఉంది. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ తోనే బతకాలి. మా అమ్మకి చక్కెర వ్యాధి ఉందని తెలియకుండానే చనిపోయింది. ఒక కిడ్నీ పోయింది. మా ఆవిడికి కళ్ళు పోయాయి సార్. నా అంబిషనే పోయింది సార్. రెండో కిడ్నీ కూడా చెడిపోయిందని చెప్పారు. ఇది ఒక స్వీట్ సూసైడ్. ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే మనూరుకొచ్చాను, కానీ ఏం చేయాలనే సందేహంతోనే ఉన్నాను. నా మిత్రుడి మరణం నాకు దారి చూపించింది. ఇప్పుడు నా గమ్యమేంటో తెలిసింది. ఒకరికి షుగర్ వ్యాధి వచ్చిందంటే మందులు, మాత్రలు, ఇన్సులిన్, డయాలసిస్ అని బతుకున్నంత కాలం ట్రీట్మెంట్ తీసుకోవాలనే పరిస్థితిలో ఇప్పుడున్నారు. వి హ్యావ్ టు మేనేజ్ అండ్ లివ్ విత్ డయాబెటిస్. ఒక్క మందుతోనే షుగర్ వ్యాధిని నయం చేస్తాను. అలాంటి ఒక మందునే నేను ఇప్పుడు కనిపెట్టబోతున్నాను. నా చదువు, తెలివితేటలు, మేధస్సుని పనంగా పెట్టి ఆ మందుని కనిపెడతాను. నా ప్రజలకి, ఈ లోకానికి సాయం చేయటమే నా బాధ్యత. వెరీ గుడ్ శర్వణ. ఈ పుణ్యభూమి గొప్పతనాన్ని ప్రపంచమే మెచ్చుకునేలా నువ్వు సాధించగలవు. తమ్ముడు, నీ సంకల్పం, ఆత్మవిశ్వాసం నిన్ను తప్పకుండా గెలిపిస్తుంది. నువ్వు మొదలుపెట్టు శర్వణ. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నాను. డోంట్ లుక్ ఎట్ మీ. ఓకే. నేను చూడకూడదా? చాలా ముందు హుక్ పెట్టండి. ఓకే, పెడితే పోయే ఇంతే.
ఏమండి? ఏంటి? ఏం లేదు, మీకు చిట్టి బాతు కావాలా? చాచా, అదెందుకు? ఇంటి చుట్టూ ఇప్పటికే ఎన్నో బాతులు మేస్తున్నాయి కదా. లేదా ఓ బుజ్జి సైంటిస్ట్ కావాలా? నేనే ఒక పెద్ద సైంటిస్ట్ ని, నన్ను మించిన సైంటిస్ట్ కావాలా? యో, మరీ ఇంత ముద్ద పప్పు ఏంటయ్యా నువ్వు? నాకు ఒకటి రెండు కాదు, మూడు నాలుగు ఐదు చిట్టుబాతులు కావాలి. ఐదుగురు చిట్టి సైంటిస్టులు, మొత్తం పది. ఓకేనా? ఎంత ఆశ. బాగానే ఉంది కానీ ఏంటో తెలియట్లేదే. నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? నేనే కదా బాస్. మీకు ఏంట్రా ఏదో ఎమ్మెల్యేలా చెబుతున్నా? అసిస్టెంట్ టు ల్యాబ్ అసిస్టెంట్. నేనే ఒక అసిస్టెంట్. నాకింకో అసిస్టెంట్? అవును బాస్, నాకేదైనా పని బాస్. ఏం చదివావు? ఇప్పుడే శ్వాస పుస్తకం చదివా, తర్వాత సంతోషం చదువుతా. నీకు విపి ఎక్కువరా? విపి అంటే ఏంటి బాస్? పి అంటే పొట్ట, వి అంటే అర్థమైంది బాస్. ఆపేయండి, వెళ్దాం బాస్. నాకేదైనా పని చెప్పండి. లెఫ్ట్ లో ఉన్న ఎలుకకి మూడు పూట్ల భోజనం పెట్టు. ఓకే బాస్. రైట్ లో ఉన్న ఎలుకకి ఆరు పూట్ల టుటుటుటు. అదేంటి టుటుటు? భోజనం పెట్టు, భోజనం టుటుటు. టుటుటు అంటూ తెలుగులో చెడుగులు ఆడేస్తున్నారు. అయితే వీటికి భోజనం పెట్టడమే నా పని కాదు. ఎలుక మూత్రం పోస్తుంది, అది కూడా నువ్వే కలెక్ట్ చెయ్యాలి. ఏ ఎలుక ఎప్పుడు మూత్రం పోస్తుందో నాకు ఎలా తెలుస్తుంది? వాచ్ చూస్తూ వాచ్ చెయ్యి, ఎలుక మూత్రం పోస్తున్నప్పుడు క్యాచ్ చెయ్యి. బాస్, మీరు ఒక థామస్ ఆల్వా ఎడిసన్. నీకు గుర్త పనియే? నీ అందయ్యానికిచ్చో ఇది వలరా ఇంపార్టెంట్ జాబ్ అనానా? నీకు తెలీదా? తెలుసు. అయ్యాలా ఫుడ్ మాత్రం పెడితే మది. ఎందా మనసులాయో? మనసులాగేస్తుంది. మీది పాలకాడా? ఓ అదే నింగల్ వలకాడు కాదు, కేరళ బోర్డర్ మార్తాండవ్. నాకు కొరిచి కొరిచి మలయాళం అరియం. నింగడి పేరన్నా? చిరిగిన డ్రాగన్ కుట్టి. ఇవిడ కొంచెం కంఫర్ట్ వెళ్ళాం. నింగల రూమ్ కి వస్తే మది సంసారిక్క. పిన్నె కండు బ్యాకే చూస్తా. ఒరే పుచ్చకైడిప్పా, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? రెండు వారాలుగా మురిగిపోయిన గార్లి పిండిలా గబ్బు కుడుతుందిరా. ఈ మొహాన్ని సుందరలా ఇష్టపడిందిరా? తను మలయాళి, నేను మలయాళి. నన్ను భద్రకాళం చేస్తే నువ్వు ఖాళీ, నిజం చెప్పరా? కేరళలో ఒక నంబూద్రి ఒక తాయి తిచ్చాడు, దాన్ని నడువు కట్టుకున్నాను. ఇదంతా దాని మహిమే బాస్. నాకు అలాంటి తాయి తిప్పిస్తావా? ఇప్పిస్తా. మంత్రం అది పేరేంటున్నాను? సున్నున్ని. పేరే సరిగ్గా లేదురా. గడ్జెట్ కి చివడి పేరు మార్చుకోమని చెప్పరా? నాకు ఆ పేరు నచ్చలేదురా. మంచు, నిన్నదన్నే బాస్ రూమ్ కు పిలుస్తోంది బాస్. అంకుల్ ఎప్పుడు చూసినా రీసెర్చ్ రీసెర్చ్ అని ల్యాబ్ లోనే ఉంటారు. సరిగ్గా తినరు, సరిగ్గా పడుకోరు. అవును డాక్టర్, మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు, భోజనం చేయనివ్వడం లేదు. శర్వణ ఈజ్ ఆల్వేస్ లైక్ దాట్. ఒక బాధ్యత తీసుకుంటే దాన్ని నెరవేర్చే వరకు వేరే ఆలోచన ఉండదు. వి ఆల్ నో జెనెటిక్ మోడిఫికేషన్ ఇంజనీరింగ్ తన హోమ్ గ్రౌండ్. ఉఫ్ అని ఊతి పారేస్తాడు. ఎస్ సార్, మన టిష్యూలో ఉన్న కొవ్వుని PG2 ప్రోటీన్ గా మాడిఫై చేస్తే డయాబెటీస్ ని కంట్రోల్ చేయొచ్చని అనిపిస్తుంది సార్. డయాబెటీస్ సింగిల్ జిన్ గా కాకుండా పాలిజిన్ గా ఉండడం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. నాకు నమ్మకం ఉంది సార్, ఐ విల్ గెట్ ద బ్రేక్ త్రూ. యు విల్. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు తినే ఆహారాన్ని ఆరు పూటలుగా విభజించుకోమని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నప్పుడే రెగ్యులర్ 3 meal డైట్ లోనే డయాబెటీస్ కంట్రోల్ అవుతుందని ఫస్ట్ పేపర్ ప్రెజెంట్ చేసింది నువ్వే కదా. దాన్ని లోకమే ఒప్పుకుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్. థ్యాంక్ యూ సార్. ఓ నైస్, దిస్ ఇస్ టేకెన్ మీ ఇయర్స్ బ్యాక్. ఇది తీపి జంతికే కదా? అవును డాక్టర్. అక్క, ఐ లవ్ దిస్ నేటివ్ స్నాక్స్. జెంటిల్మెన్, ఇవాళ ప్రపంచమంతా ఏ అడ్డంకులు లేకుండా ఇన్సులిన్ సప్లై చేయడానికి కారణం మనం మన మధ్య టెరిటరీ వారీగా పంచుకొని కట్టుబాట్లతో బిజినెస్ చేయటం వల్లే. ఏషియన్ టెరిటరీ నాదైనప్పటికీ చైనాను సపరేట్గా తనకి ఇమ్మనడిగితే పెద్ద మనసు చేసుకుని మిస్టర్ చాంగ్కి దాన్ని వదిలేశాను. ఇప్పుడు మ్యాటర్ అది కాదు, నా బిజినెస్ ను పడగొట్టి నా నుంచి మిడిల్ ఈస్ట్ ని వేరు చేయాలని కొంతమంది రహస్యంగా ప్లాన్ చేస్తున్నారు. అది చూస్తూ నేను కామ్గా ఉండలేదు. యు గాట్ ఇట్?
Мы этого не допустим. И еще раз чалу могу. That's always very cheap. Шутка дня. Он изобретает лекарство от диабета? Вы гляньте на это. Слышь, Виджей, он из твоей страны. Востей, Энди. Погару то дукуду мида дускон осте. Коттал син чорта корда. Hey, come back, come back. సైంటిస్ట్ చెరవణ వీడు పెట్టిన స్పాట్కి నేను కోలుకోవడానికి ఎన్నేళ్లు పట్టింది. యాంటీబయోటిక్ రిక్వైర్మెంట్ టెస్ట్. ఈ కాన్సెప్ట్ పెట్టుకొని ఒక పేషెంట్కి ఎంత యాంటీబయోటిక్ అవసరమో యాక్యురేట్గా చెప్పొచ్చు. దీనివల్ల యాంటీబయోటిక్ కన్సెప్షన్ విపరీతంగా తగ్గిపోయింది. ఓజో లెబొరేటరీస్ తయారు చేసే యాంటీబయోటిక్ మెడిసిన్స్ లక్షల్లో తిరిగొచ్చినవి కుప్పతొట్లు పడేయాల్సి వచ్చింది. అందువల్ల నాకు $6,000 million లాస్. ఏదో ఈ ఇన్సులిన్ బిజినెస్ ఉండడం వల్ల ఈరోజు ఓజో అన్నిటినీ తట్టుకుని తలెత్తుకు నిల్చుంది. ఈ శరవణ వల్ల దీనికి ప్రమాదం ఏర్పడితే ఆశ్చర్యపోనక్కర్లేదు. డాక్టర్, డాక్టర్, ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, అన్ని పాజిటివ్. ఈ రిపోర్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది సార్. ఈ రిపోర్ట్ కూడా పాజిటివ్ సార్. సార్, ఈ రిజల్ట్ ఏదో కన్సిస్టెంట్ అయ్యుండో. వా, వీణ్ణి తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. శరవణ, ద మోస్ట్ డేంజరస్ సైంటిస్ట్. మన ప్రయత్నం వృధా కాలేదు. వీడి మీద ఓ కన్ను వేయి, వేయి, వేయి. మందు పంచేయటం మొదలుపెట్టింది. స్టేజ్ 1 సక్సెస్. ఎస్. చెప్పు గోపి. శరవణ ల్యాబ్ నుంచి ఒక న్యూస్ వచ్చింది చీఫ్. ఆయన డయాబెటిక్ పరిశోధనలో ఒక బ్రేక్ త్రూ. అదేంటంటే యానిమల్స్ టెస్ట్ లో సక్సెస్ అయ్యారట. వాళ్ళ అన్నయ్య మిస్టర్ పుహళేంది నీ క్లాస్మేట్ కదా, మీట్ అయ్యి ఒక హలో చెప్పు. ఏయ్ పుహళేంది, మై డియర్ స్వీట్ ఇడియట్. ఏంట్రా ఇలా వచ్చావు, ఏంటి విషయం? నీ తమ్ముడి మీద ఉన్న అభిమానంతో వచ్చా. ఏమన్నారా? తను కొత్త పరిశోధన స్టార్ట్ చేయటం కొంతమందికి ఇష్టం లేదు. వద్దు పొహళింది, వదిలేమను. మనకెందుకు ఈ అనవసరమైన పగలు? ఏంటి ఆటలుగా ఉందా? ఈ పరిశోధన పూర్తి చేస్తే ఎంతటి ప్రపంచ ఖ్యాతి దక్కుతుందో తెలుసా? నీకు ప్రపంచ ఖ్యాతి ముఖ్యమా లేక ప్రాణాలతో ఉండటం ముఖ్యమా? ఏంట్రా బెదిరిస్తున్నావా? నా మీద కోపగించుకుంటే ప్రయోజనం ఏముంది? దీని వెనకాల ఎంత పెద్ద మెడికల్ మాఫియా దాగుందో తెలుసా నీకు? ఇందులో కొన్ని లక్షల కోట్ల డబ్బు పెట్టుబడిగా పెట్టారు. ఇందులో ఏదైనా ప్రాబ్లం అయితే మిమ్మల్ని ఊరికే వదిలేస్తారా? పైగా ఇందులో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. చెప్పమన్నది చెప్పాను, ఇకపోతే. రే గోపి, వెళ్ళి నిన్ను పంపించిన వాళ్ళకి చెప్పు, నా తమ్ముడు ఒక్కడు కాదురా, వాడి వెనకాల ఒక సమూహమే ఉంది. ప్రాణాలైనా ఇస్తారు, అవసరమైతే ప్రాణాలైనా తీస్తారు. మీరెంతమంది అడ్డుపడినా మా తమ్ముడు ఖచ్చితంగా ఈ పరిశోధన పూర్తి చేస్తాడు. ఫ్రెండువు కాబట్టి వదిలేస్తున్నా, మర్యాదగా వెళ్ళిపోరా. దీని ఎవరు తప్పించగలరు? Yeah.
మంచి పనికి అడ్డంకులు వస్తాయని తెలుసు, కానీ గుర్తు తెలియని రౌడీలు వచ్చి ఇలా దాడి చేస్తారనుకోలేదు. కాలేజీలో ఉన్న ఏ సీసీటీవీల్లో ఏది రికార్డు కాలేదు. బాగా ప్లాన్ చేసి పనిచేశారు. నా పరిశోధన కొంతమందికి నచ్చదని తెలుసు నాన్న, కానీ వెన్నుపోటు పడవడానికి ఇంత దిగజారుతారనుకోలేదు నాన్న. అందుకే ఈ పరిశోధన ప్రోగ్రెస్ గురించి నేను బయటికి చెప్పలేదు. బట్ దేవానంద్ సార్ తొందరపడి దీన్ని ఇంటర్నేషనల్ మీడియాలో చెప్పారు. దాని రియాక్షనే ఇది. వేరే దారి లేదు నాన్న, దీన్ని మనం ఫేస్ చేయక తప్పదు. ఉత్సవాలు అయిపోయాక నేను ఢిల్లీలో తెలుసుకుంటాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈ సంవత్సరం తిరునాళ ఎంతో వైభవంగా జరిపించాలి. అది మాత్రమే కాదు, తమ్ముడు విదేశాల నుంచి వచ్చాడు కదా, ఈసారి ఉత్సవాలు అదిరిపోవాలి. దేవుడి ఉత్సవం చేసేది జనాల సంతోషం కోసమే కదా. ఈ సంవత్సరం ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారో అవన్నీ ఘనంగా జరిపిద్దాం. అయ్యా శరవణ, మన తిరునాళ రత్తమ్మ సూపర్ గా తయారై వచ్చింది. ఇతగాడు ఆడతాడా లేదా ఆడించుతాడా చూద్దాం. రే మీరు కొట్టండి రా. అందమైన ఆడపులి ఆరడుగులు ఉంది, అది అందమంత గంధమల్లె అరగదీయమంది. అందమైన ఆడపులి ఆరడుగులు ఉంది, అది అందమంత గంధమల్లె అరగదీయమంది. వస్తుందిగా పూరి మసాలా పని పూరి, మెల్లగ చెంతే చేరి పెట్టిస్తానే కచ్చేరి. అంగట్లో పళ్ళన్నీ అంగట్లో పళ్ళన్నీ నీలో ఉన్నాయమ్మాడి, అరగించుకుంటానే ఒక్కొక్కటి ముద్దాడి. చూడగానే నచ్చింది బొమ్మ, నా తిన్నే తిరిగినమ్మ, ఇడుపిచ్చోడయ్యాడమ్మ. ఏటమ్మ కిటమ్మా కిటమ్మా కిటమాటమాటమ్మా. అందమైన ఆడపులి ఆరడుగులు ఉంది, అది అందమంత గంధమల్లె అరగదీయమంది. మసాలా పని పూరి పెట్టేస్తాన్ని కచ్చేది. జోడు పెట్టుకొని కన్ను కొట్టేసోగాడు. ఓకే, కళ్ళ జోడు పెట్టుకొని కన్ను కొట్టేసోగాడు, కన్నెపిల్ల సిగ్గు మొగ్గని తోచుకుని పోదాడు. తన్ననే నాన్న, తన్ననే నాన్న. గుండె కొల్ల కొట్టే చిట్టి నీకు కొంట మువ్వల పట్టి, సొగులని చీలక చుట్టి వచ్చేదే నువ్వు. ఒకసారి వస్తే వదిలిపోలేదే నువ్వు, ఒకసారి వస్తే వదిలిపోలేదే. అందమైన ఆడపులి ఆరడుగులు ఉంది, అది అందమంత గంధమల్లె అరగదీయ మంది. మస్తుందిగా పోరి మసాలా పని పూరి, మెల్లగా చెంతే చేరి పెట్టేస్తానే కచ్చేది. చెప్పు మూడు గదులే మాది, మూడు పదులు వయసై నాది, మొదటి గది తలుపు తీసేరా. నేను మిగతా సంగతి చూసుకుంటారా, మిగతా సంగతి చూసుకుంటారా. అందమైన ఆడపులి ఆరడుగులు ఉంది, అది అందమంత గంధమల్లె అరగదీయమంది. వస్తుంది కాబోలి మసాలా పని పూరి,
పూరి మెల్లగా చింపే చేరి పెట్టేస్తాన్ని కచ్చేరి కావాలండి. అంతేనా డ్రైవర్? కారాపు, నీకు మేకపిల్లే కదా కావాలి, ఇష్టపడ్డావు కదా, క్షణాల్లో పట్టుకొస్తా చూడు. పోతుందిరా, పరిగెత్తుకోండి. అయ్యా డాక్టర్ అయ్యా, మీరలా ఓ పక్కన కూర్చొని బిర్యానీ తినాల్సిన వాళ్ళు, ఈ పట్టుడు కోసుడు బిర్యానీ చేస్తుడు మేం చూసుకుంటామయ్యా. మీరెందుకు అనవసరంగా, మీరెళ్ళి కారులో కూర్చోండి, మేము వెళ్ళి పట్టుకోతాం. ఇది సీతడిగిన బంగారు జింక కాదు, నా తులసి అడిగిన మేకపిల్ల. పట్టుకుంటా చూడండి. Come darling, my tulsi is waiting for you in the car. Ujjimeka. Car velipothundi ante ekkadiki velthundi? బాంబు దాడిలో నిండు గర్భిణి అయిన తులసి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈవిడ ప్రముఖ శాస్త్రవేత్త శరవణ గారి భార్య. పోలీస్ శాఖ వారు ఈ ఘటనపై పూర్తి విచారణ జరుపుతున్నారు. సాక్షాత్ ఏం చేస్తున్నారు? మీదట పిన్ని రాదా బాబాయ్? బాబు కోసం ఎన్నో పేర్లు సెలెక్ట్ చేసి ఉంచాం. అన్నయ్య, ఏంటన్నయ్య ఇదంతా? బాబాయ్ బ్యాగ్ని ఇలా ఇవ్వండి.
ఇంతవరకు మీరు చూపించిన ఆదరణ ఈ జన్మలో మర్చిపోలేను. ఆ దేవుడి ఉత్సవం నాకెప్పుడూ అచ్చిరాలేదు. నా తలరాతను మార్చేసింది. మా అమ్మాయి చనిపోయినా నేనింకా ఈ ఇంట్లోనే ఉంటే లోకం దాన్ని హర్షించదు. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి పోతావురా? ఎక్కడికైనా పోతాను. బాలయ్య, నువ్వు నిక్కరి వేసుకున్న రోజు నుంచి ఇంటి పిల్లవాడి అయిపోయావు. ఏంటి మామయ్య ఇది? దయచేసి నన్ను ఆపాలని చూడొద్దు. ఇంకా నేను ఇక్కడే ఉంటే ప్రతి నిమిషం మా అమ్మాయి గుర్తుకొస్తుంటుంది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. తులసిని పెళ్లి చేసుకున్న రోజు నుంచి మిమ్మల్ని నా తండ్రిగానే భావించాను, కానీ మీ మనసులో నాకు స్థానం లేదు. నన్ను మీ కొడుకుగా అనుకుంటే ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాను. బాబు బాబు బాబు, నీదెంత మంచి మనసు అయ్యా. లోపలికి వెళ్ళాను. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఏం లేదు బామ్మ, ఎవరెవరు ఈ ఇంటి మీద పడి తింటూ అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు. పాపం ఆయన చేతికి చిన్న కడియం మాత్రమే ఉంది. ఎక్కడ వెళ్ళిపోతాడో అని భయపడ్డా. సమయానికి శరవణ వచ్చి లోపలికి తీసుకువెళ్ళాడు. రా శరవణ. నాన్న, కొద్ది రోజులు నేను ఎక్కడికైనా వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. నేనేం చూసినా ఏం చేసినా తులసే గుర్తుకొస్తోంది. ఐ నీడ్ సమ్ చేంజ్ నాన్న. అర్థమైంది నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. మంచి నిర్ణయం, కాలమే గాయాన్ని మానుపుతుంది. స్క్రీన్ ప్లే చూసావా? మందు కొట్టేటప్పుడు ఐస్ క్యూబ్లు ఉండవు, కానీ ఇక్కడ చుట్టూ మంచు ఐస్ క్యూబ్లో ఉంది, కానీ మందు లేదు. ఏం పాపం చేశానని నన్ను మందు కొట్టనవడం లేదు. మనం వచ్చిన పని ఇంకా పూర్తవ్వలేదు. వచ్చిన పని? అయ్యయ్యో, నన్ను నమ్ముకుని ఫైటింగ్ ప్లాన్ చేసావా? కరాటే నేర్చుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. కాస్త నాకు అర్థమయ్యేలా చెప్పు. మనం వీడి కోసం వచ్చాం. ఈడెవడు? వీడి పేరు మున్నా. వీడొక ప్రొఫెషనల్ కిల్లర్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతటి వాళ్ళనైనా ఎక్కడైనా స్కెచెస్ లేపిస్తాడు. ఇప్పుడు వీడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. అవునా? సైంటిస్ట్ కి గ్యాంగ్స్టర్ కి ఏంటయ్యా సంబంధం? తులసి అన్యాయంగా చనిపోవటానికి వీడే కారణం. ఎస్ మున్నా, ఐ హావ్ ఎ హ్యాపీ న్యూస్ ఫర్ యు విజయ్. న్యూస్ చెప్పు. హ్యాపీ న్యూస్ కాదో నేను చెప్తాను. మనల్ని వెతుక్కుంటూ ఆ సైంటిస్ట్ మన ప్లేస్ కే వచ్చాడు. ఇవాళ వాడిని మంటల్లో కాల్చి మసి చేస్తాను. యు మీన్ శరవణ? సైంటిస్ట్ శరవణ హత్య, ఇదే రేపు రాబోయే బ్రేకింగ్ న్యూస్. దిస్ ఐ ప్రామిస్ యు విజయ్. హెడ్లైన్స్ లో రావాలి. అలా రాలేదనుకో, నీ ఫోటోకి దండేసి నాలుగు రోడ్ల జంక్షన్ లో శ్రద్ధాంజలి ఫ్లెక్సీ వేయిస్తా. అరే మున్నా, టుడే ఐ విల్ గో మ్యాడ్. ఆ సైంటిస్ట్ ఏ వాళ్ళ సైంటిస్ట్. శరవణ, నువ్వు వెళ్తూ ఉండు, నేను పళ్ళు కొనుక్కొస్తా. మేరే ప్యార్ తుమ్కో తెలుగు మాలూమ్? కొంచెం కొంచెం. తెలుగు తెలిసిన అమ్మాయి. వెంటనే తెలుగులో ఒక కవిత చెప్పి ఈ కాశ్మీర్ యాపిల్ని కసక్కున పిసికేయాలి. అరే, ఒక పళ్ళతోటే ఇక్కడ పళ్ళొమ్ముతోందే, పండుకొని ముగ్గురు బిళ్ళలు ఏం చేస్తారు? తెలుగు పాపకి ఎంత బాగా అర్థమైందా? సార్, నేను ఐబీఐబీఏ బ్యాంకు నుంచి మనోహర్ని మాట్లాడుతున్నాను. వాడు ఇక్కడే ఉన్నాడా? సార్, ఆ కార్డు మీద ఉంటుంది చూడండి 16 డిజిట్ నెంబర్, అది ఒక్కొక్క నెంబర్ గా చెప్పండి, అలాగే ఎక్స్పైరీ డేట్ కలిపి చెప్పండి. నీ ఎక్స్పైరీ డేట్ నేను చెప్తాను రా. ఎవరండి సార్ మీరు? నీకు నేనెలా తెలుస్తాను రా? నువ్వు ఫోన్ లోనే ఫ్రాడ్ చేస్తావు కదా. టోటల్ తెలుగు రాష్ట్రాలే నీకోసం వెతుకుతున్నాయి. నీ చేతిలో ఎన్ని ఫోన్లు ఎందుకు రా? కస్టమర్ కేర్ అండి. హెచ్ఆర్? హెచ్ఆర్ అల్లుచ్చా? నా అకౌంట్ నుంచి 150,000 కొట్టేశావు కదా, దానికి కూడా నేనే ఫీల్ అవును రా. అదేం కూసావు? అస్వత్ విద్వత్ విద్యుత్ గీతిక త్వంగేవా? రస్వత్ విలస దహిపూరి. గాంధికంలోకి దహిపూరి ఎలా వచ్చింది రా? దహిపూరి నచ్చకపోతే పానీపూరి పెట్టుకోండి. ఇప్పుడు నిన్ను సోలాపూరి పిండిని పిసికినట్టుగా పిసికి పీకుతా. మంచు, ఏం చేస్తున్నా? నా క్రెడిట్ కార్డ్ నుంచి 150,000 కొట్టేసిన ఫ్రాడ్ గాడు వీడే. ఆప్రా, మోసపోయింది నువ్వు, వీణెందుకు కొడుతున్నావు? రే రే, చుంచుముట్టె మూతి, ఇంకెప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎవరిని మోసం చేయకూడదు. నా పుట్టుక నుంచే నాది చుంచుముట్టు మూతి. పాపం అమ్మాయి కుళ్ళా ఉన్నాడు చుంచు. మా గ్యాంగ్ చేతికి చిక్కితే సాలం మరగయ్యా, తెలుసుకో.
గ్యాంగ్. వీణ్ణి గుర్తుపడతావా? మున్నా. ఏనా? మున్నా. अरे भैया आओ आओ मुन्ना वेतकुंटू वच्चावा मुन्ना मुन्ना लेड़ बास मुन्ना मुन्ना ने कलवालंट्रा पागल करा मुन्ना చెప్పరా ఎక్కడ్రా మున్నా. హలో సైంటిస్ట్. Huh?
ఎవర్రా నిన్ను పంపించింది? చెప్తాను చెప్తాను చెప్తాను. చెప్పు మున్నా. మీరు అనుకుంటున్నట్టు వాడు సాధారణ వ్యక్తి కాడు విజయ్. కొద్ది రెచ్చిపోతున్నాడు. ఆహా, టీ వచ్చేసింది. ఈ చలికి తట్టుకోవాలంటే వేడివేడిగా టీ కొట్టాల్సిందే. ఇవి ఫస్ట్ కస్టమర్ కే లియే ముసల్ మసులా. ఏంటబ్బా వీడు, ఇక్కడ ఇద్దరు హీరోలు ఉంటే వాళ్ళను పట్టించుకోకుండా అక్కడ ముసుగేసుకుని కూర్చొని ముసల్దానికి టీ ఇవ్వడానికి వెళ్తాడా? గంజాయి కలిపారా? పాప రుచిపోతుంది. థాంక్స్ బేటా. ఓ మై గాడ్ శర్వణ సార్, నేను ఇది నమ్మలేకపోతున్నాను. ది వరల్డ్ ఫేమస్ గ్రేట్ సైంటిస్ట్ మనాలీలో అదే రోడ్ సైడ్ టీ కొట్టు పక్కన. ఇది నిజమేనా? సార్, నా పేరు మధుమిత. నేను మైక్రోబయాలజీ స్టూడెంట్ని, కాన్పూర్ ఐఐటీలో చదివాను. మీరు కూడా చెన్నై ఐఐటీ కదా? Yes. మీ ఇంటర్వ్యూస్ అన్ని ఎప్పుడు చూస్తూ ఉంటా, బాగా ఇష్టం కూడా. అమేజింగ్ మీ స్పీచ్, మీ రీసెర్చ్. వావ్ సార్, నేను డిఎన్ఏ మోడిఫికేషన్ లోనే రీసెర్చ్ చేస్తున్నాను. యు ఆర్ మై మెంటర్ సార్, నా మానసిక గురు. ఐ యామ్ సో ఎక్సైటెడ్ సార్. ఏమా, నువ్వు రెండు కటింగ్లు కొట్టి మొత్తగా మాట్లాడుతున్నావు. మేము ఇంకా ఫస్ట్ కటింగ్ అయిపోయలేదు. కొంచెం చెయ్యి వదిలితే ఆయన టీ తాగుతారు. అయ్యో సారీ సార్. సార్, మీతో ఒక సెల్ఫీ తీసుకుంటాను. శర్వణ, మన దేశంలో సిక్నెస్ వచ్చి చచ్చిన వాళ్ళకంటే సెల్ఫీ తీసుకుంటూ చచ్చిన వాళ్ళే ఎక్కువ. అందుకని ఎస్కేప్. సార్, సర్ప్రైజ్ అగైన్. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను మీతో జాయిన్ అయ్యి ఫుడ్ తినొచ్చా? అడగకుండానే జాయిన్ అయిపోయావు. వద్దన్నా కూర్చుంటావు, నచ్చినా కూర్చుంటావు, నచ్చకపోయినా కూర్చుంటావు. ఏమై రైట్? సార్, ఈటింగ్ ఫిలాసఫీ గురించి ఒక బుక్ లో చదివాను. ఫస్ట్ లుక్ ఎట్ యువర్ ఫుడ్. కళ్ళతో బాగా చూడాలి. చూస్తూ కూర్చుంటే వేడి చల్లారిపోతుంది కదా. దెన్ స్మెల్ ఇట్ డీప్. కుక్కలాగానా కిలకిలా నవ్వాలి, కలకలా మాట్లాడాలి, కళ్ళు కళ్ళు కలపాలి. అండ్ సో ఆన్. నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్. ఒక ప్రాబ్లం ఏంటి? 100 ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. చెప్పు చెల్లి. నేను ఆస్వాదించే విషయాన్ని ఎదుటి వాళ్ళకి నచ్చినా చెప్తాను, నచ్చకపోయినా చెప్తాను. సార్, 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 ఈ మూడ్ మీకు అసలు సెట్ అవ్వలేదు సార్. నోరు తెరిచి మాట్లాడాలి, గలగలా నవ్వాలి, అప్పుడే మనసు కూల్ అవుతుంది సార్. స్టాప్ ఇట్, నేను వెళ్ళాలి. ఎందుకు సార్ నన్ను అవాయిడ్ చేస్తున్నారు? లుక్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నాకు అడ్వైస్లు ఇవ్వకు. గలగలా మాట్లాడినంత మాత్రాన దగ్గర అవుతాను అనుకోకు. దిస్ ఈస్ మై పర్సనల్ ట్రిప్, ఐ నీడ్ మై ప్రైవసీ. డోంట్ డిస్టర్బ్ మీ, గెట్ లాస్ట్. నువ్వు ఇన్నోసెంట్గానే మాట్లాడావు, కానీ వాడే కొంచెం మూడోట్లో ఉన్నాడు. నువ్వు ఫీల్ అయ్యే లెవెల్కి వాడే అంత సీరియస్ మనిషి కాదమ్మా. ఆషాఢ మాసం వచ్చి చూడు, వాడే దెబ్బ ఆషామాషిగా ఉండదు. కానీ వాడి మనసులో ఒక గాయం ఉంది. గాయానికి మందు గేయమే కదా. Thank you.
తొలి ఆశల ఊసులే ఇక మన మిగులే ఊహలే ఉరికింది ఉరికింది జీవమే వెన్నెలంత చిలికిన వేడుక నక్షత్రాలు ఒలికిన కానుక నేల మీదో దేవకన్య సత్యమే అరే నువ్వే పిల్ల లోకల్లో సరిలేని అందమా నా దాహం తీర్చే మేఘం నువ్వై కాలం పంచుమా నా భూమే తడిసే పూలే విరిసే వానై కురుయుమా చపుళ్ళ ఈ గుండె పలికే నీదు పేరే ఇల్ల తొలి తొలి ఆశల ఊసులే ఇక మన మిగులే ఊహలే ఉరికింది ఉరికింది జీవమే క్యాచ్. ఏయ్ బాల్ దే. హే మున్నా మున్నా. ఎవరు నిన్ను పంపించింది? నువ్వు నన్ను ఎంత కొట్టినా నా నుంచి ఏ సమాధానం రాదు. వాడు ఇప్పుడు ల్యాబ్ లో టెస్ట్ చేసే సాఫ్ట్ సైంటిస్ట్ అనుకుంటున్నావా? కొడితే గులాబ్జామ్.
వీడు చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. చెప్పేదాకా నీకు స్విగ్గీలో ఆర్డర్ లేదు రోయ్. ఏ పరిస్థితుల్లోనైనా సహనంగా ఉండటం బుద్ధిమంతుల లక్షణం శరవణ. ఈ కక్ష సాధింపులు, పగ ప్రతీకారాలు తీర్చుకోవటం సామాన్యులు చేసే పని. ఏదో ఆవేశంతో ఇక్కడికి వచ్చావు. నువ్వు పట్టుకోవాలనుకున్నవాడు కూడా చనిపోయాడు. ఇంకా నువ్వు ఇక్కడ ఉండటంలో అర్థం లేదు. సార్, ఆ మున్నా ఒక చోటాబాసే, కానీ వాడిని పంపిన మోటాబాస్ ఒకడు ఉంటాడుగా, ఆ విలన్ గాడెవడో మనకు తెలియాలిగా. తెలిసి ఏం చేయగలం? ఇట్స్ ఎ వెరీ బిగ్ నెట్వర్క్, ఇంటర్నేషనల్ మెడికల్ మాఫియా. ఇంచుమించు చైన్ లింక్ లా వెళ్తూనే ఉంటుంది. ఎవరి మీద పగ తీర్చుకుంటావు, ఎంత మందినని చంపుతావు. దీని అంతం చేయాలంటే సామాన్య మనుషుల వల్ల కాదు, ఆ దేవుడే అవతారం ఎత్తాలి. ఎత్తుతాను సార్, అవతారం ఎత్తుతాను. ఈ అవతారంలో నా తెలివే ఆయుధం, నా పరిశోధన విజయమే నా శత్రువులకు నేను విధించబోయే అతిపెద్ద శిక్ష. గుడ్ శర్వణ, నీ నుంచి అదే కోరుకుంటున్నా. దట్స్ ద స్పిరిట్. నీకోసం ఒక మోడర్న్ ల్యాబ్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశా. మీ పరిశోధనలో మీ అసిస్టెంట్ గా నేను పనిచేయాలని ఆశపడుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కంగ్రాచులేషన్ శరవణ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చిల్డ్ బీర్ పొంగినట్టు అట్మాస్ఫియర్ చాలా కూల్ గా ఉంది సార్. మన తర్వాత డాక్టర్. హాయ్ విజయ్, వాట్ ఎ సర్ప్రైజ్. నమస్కారం, కంగ్రాచులేషన్స్. ఎందరెందరో సైంటిస్టులు వచ్చారు. ఈ పార్టీని సింపుల్ గా చేస్తున్నారేంటి? గ్రాండ్ గా చేయొచ్చుగా. ఇందులో ఆర్భాటం చేయడానికి ఏముంది మిస్టర్ విజయ్? నేను ఒక సామాన్య మనిషిని, నేను చదివిన చదువుకి నా పని చేస్తున్నాను అంతే. సమాజం కోసం విజ్ఞానం అంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించినప్పటికీ గతంలో జరిగిన విషాదాన్ని మీరు ఇంకా మర్చిపోయినట్లేదే. మిస్టర్ పీచే, ఇది కాంప్లిమెంటా లేక వన్ సెకండ్? ప్రొవొకేషన్ కూడా ఒక విధంగా ఎంకరేజ్మెంటే. శత్రువును వెతుకుంటూ హిమాలయాల దాకా వెళ్ళారట. ఎదురుగా ఉన్న శత్రువుని వెంటనే కనిపెట్టేయచ్చు. దొంగ దెబ్బ తీయాలనుకుంటున్న శత్రువుని ఈరోజు కాకుంటే రేపైనా కనిపెట్టచ్చు. ఎక్కడో ఉండి చెంచగాలని పంపిస్తున్న శత్రువుని మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి కదా. మర్చిపోయో మన్నించేసో క్షమించేశారా? శత్రువుని చొక్కా పట్టుకుని పీకినంత మాత్రాన నొప్పి కలగదు. ఇప్పుడు ఎలా కొడితే ఎక్కడ నొప్పి పుడుతుందో నేను కనిపెట్టాను. ఈయన గొప్ప శాస్త్రవేత్త అన్నారు, చూస్తే WWF లో లాగా పంచెలతో పగలు తీస్తున్నాడు. సో రంగంలోకి దిగి ఫైట్ చేస్తానంటారు? ఫైట్ చేయటం కాదు, మరణాన్ని పరిచయం చేస్తా. ఈసారి కొట్టే దెబ్బకి శత్రువు మళ్ళీ పైకి లేవలేడు. మధు సార్, డాక్టర్ వేణుపప్పును రిసీవ్ చేసుకోవాలి. ష్యూర్ సార్. వచ్చేదెవరు? సైంటిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ వేణుపప్పు. ఇస్ ఎ గ్రేట్ స్కాలర్, చాలా బుక్స్ రాశారు, ఎన్నో పరిశోధనల్లో పార్టిసిపేట్ చేశారు. ఆయన తిరగని దేశమే లేదు. ఆయన లెక్చర్ ఇవ్వని యూనివర్సిటీయే లేదు. అయ్యో, మొత్తానికి ఆయన 5 లీటర్ల జాని వాగరు అన్నమాట. అదిగో వచ్చేశారు. వెల్కమ్ సార్, ఇట్స్ ఎ ప్లెజర్ టు హావ్ యు. నాకు సరైన జోడి ఇదే. బా, గుర్రంలా ఉంది. దీంతో అరబిక్ నాటు సాంగ్ ఒకటి వేసుకోవాలి. ఆల్ వైట్ కోట్స్ కమ్ ఫార్వర్డ్. ఏంటి పిలవగానే అందరు వచ్చేసారు? నీట్ ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళే? ఏంటి ఏదో చేద్దాం. మై నేమ్ ఈస్ దాదా, పెట్ నేమ్ యానిమల్ సప్లయర్ దాదా. లుక్ గర్ల్, నా దగ్గర గండు చీమ నుంచి గర్జించే సింహం దాకా ఉన్నాయి, నాతోనే పడుకుంటాయి. వానరం నుంచి వానపాము దాకా, అంతెందుకు, కొడితే చచ్చే దోమ దాకా, మనిషి తప్ప అన్ని జంతువులు నా దగ్గర ఉన్నాయి. కానీ ఒక కండిషన్, అపూర్వమైన ఖనిజాలు,
గవర్నమెంట్ వారు బ్యాన్ చేసినటువంటి ఖనిజాలు ఈ దాదా బృందం సప్లై చెయ్యనే చేయదు. కోటి రూపాయలు ఇచ్చినా నో. ఈ కండిషన్స్ అన్ని మీకు ఓకే అయితే మీకు కావలసినవన్నీ బండ్లో రెడీగా ఉన్నాయి. టాప్ మన్ రిలీజ్ చేస్తాను. ఏమంటావు మటర్ బేబీ? మధు, హూ ఇస్ దిస్? వేర్ ఇస్ డాక్టర్ వేణుపప్పు? యూ మడ్డి పిక్. మడ్డి పిక్ నాకంత వర్త్ లేదని ముందే చెప్పి చావచ్చు కదరా. ఎక్కడ చెప్పనిచ్చావు? ఫ్లవర్ ఇచ్చి లవన్ చేసుకున్నాం, క్యాంటీన్లో మాట్లాడుకుందాం పద పద. దాదా, ఐ లైక్ యూ డార్లింగ్. దేనికి సార్? ఈ పరిశోధనకు వీళ్ళంతా ఎంత ముఖ్యమో అంతకంటే నువ్వు, నీ కంపెనీ నాకు ముఖ్యం. ఈ రోజు నుంచి నువ్వు మా టీమే. సార్, నేను జిరాక్ సార్. ఎప్పుడు మీరే సార్ ఒరిజినల్. పోతే డ్యూడ్, మన కంపెనీ పూల్ పార్టీయా టర్న్ పార్టీయా? నేను ఇంతవరకు ఎవరిని హత్య చేయలేదు. అంత వైల్డ్గా మారదు సార్, యానిమల్స్ ని పంపించదు. ఈడెవడు నా దగ్గర లేని యానిమల్లా ఉన్నాడు. ఇన్సల్ట్, ఈ అవమానాన్ని నేను భరించలేను. మీరు రాంగ్ టైమ్లో వచ్చారు సార్, తప్పదు. ఈ అసైన్మెంట్కి సైన్ చేయటమైనా తప్పు. ఒక సీనియర్ సైంటిస్ట్ నడుచుకునే విధానం ఇది? పైకి కిందకి గాడిదలాగా ఎక్కి దిగి జీవితం మీద విరక్తి పుట్టింది. సారీ సార్, ఒక చిన్న మిస్టేక్ జరిగింది. మేమంతా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికే వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. వచ్చేసింది పట్ర చలకడానికి. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. అబ్బా, మీరు నన్ను క్షమించాలి. బై మిస్టేక్, ఈ తప్పు నేనే చేశాను. ఇదేంటి, ఎవండి పడితే అని పట్టేసుకుంటుంది సార్? మూడోట అయ్యారు, మూడ్లోకి వచ్చే లోపు ఎవడదారు చూసుకోండి, అదే పని. రీసెర్చ్ అంటే అంత ఈజీ కాదు. రీసెర్చ్ కోసం ఎందరో బ్రెయిన్స్ ఉపయోగించాలి. ఇలాంటి డయాబెటిక్ పరిశోధన చేయడం అంటే బొప్పాస్కాయ కోసుకుని ముక్కలు చేసి తిన్నంత ఈజీ కాదు. దిస్ ఇస్ ప్యాన్క్రియాస్, క్లోమో. మన శరీరంలో వెనుక భాగంలో ఉన్న ఒక చిన్న అవయవం. ప్యాన్క్రియాస్ లో రెండు భాగాలుంటాయి, ఒక పక్కన బొమ్మ, మరో పక్కన పొరుసు. కానీ కాయిన్ ఒక్కటే. బొమ్మ వైపు జీర్ణాశయానికి సంబంధించిన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. మనకు కావాల్సింది బొరుసు వైపు, ఎందుకంటే బొరుసు వైపే మనకు కావలసిన ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఇంత చిన్నగా ఉండే ప్యాన్క్రియాస్ పైన ఉండి లేనట్టుగా ఉండే ఈ జఠరాగ్ని కణాలే హార్మోన్స్ ని ఉత్పత్తి చేస్తాయి. ఈ సెల్స్ కి పేరే ఆల్ఫా సెల్, బీటా సెల్, గామా సెల్ అండ్ డెల్టా సెల్. మనకు కావాల్సింది బీటా సెల్. ఈ బీటా సెల్సే ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తాయి. ఇందులో ప్రాబ్లం ఏర్పడినప్పుడే డయాబెటిస్ సమస్య మొదలవుతుంది. పుట్టిన 8 నుండి 10 రోజుల్లో వృద్ధి చెందే ఈ బీటా సెల్స్ తల్లి బిడ్డకు పాలివ్వటం ఆపేసిన వెంటనే దాని లక్షణాన్ని కోల్పోతుంది. అనేక దేశాల్లో తల్లిపాలు తాగే బిడ్డలకి డయాబెటిస్ వచ్చే అవకాశం బాగా బాగా తక్కువ. మన రీసెర్చ్ ఏంటంటే ఆల్ఫా సెల్స్ ని బీటా సెల్స్ గా మార్చడమే. రీప్రోగ్రామింగ్, మూలాల నుంచి మొదలెట్టి మార్చడం. సో బీటా సెల్స్ ఇంక్రీజ్ అయితే ఎక్కువ బీటా సెల్స్, ఎక్కువ ఇన్సులిన్, నో డయాబెటీస్. దట్స్ రైట్. ఏంటిది? సారీ సార్, నా ఫేస్ కి కళ్ళజోడు పెట్టుకోవడం తప్పే, తీసుకోండి. సెట్ అవ్వలే కదా. అందగాడి నేనా? అవునరా, కలరు మొహము అందమైంది కాదరా, నీ మంచి మనసుందే అది అందమైంది. లెజెండ్ సార్ మీరు. నేనే ఉంచుకుంటా. ప్రొఫెసర్, దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. ల్యాబ్ టెస్ట్, అనిమల్ టెస్ట్ అన్నిట్లో పాజిటివ్ రిజల్టే వచ్చింది. వింటానికే సంతోషంగా ఉంది సార్. థాంక్యూ సార్. మరి లేట్ ఎందుకు? నెక్స్ట్ స్టేజ్ కు వెళ్ళిపోవచ్చు కదా. నెక్స్ట్ హ్యూమన్ టెస్ట్ కు వెళ్ళాలి. మనకు కావాల్సింది ఒక వాలంటీర్. సో వి నీడ్ ఎ క్రానిక్ డయాబెటిక్ పేషెంట్, రైట్? ఇప్పుడు నేను వాలంటీర్ కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఎంతో రిస్క్ తో కూడిన టెస్ట్, ఏజెన్సీ వాళ్ళు చేతులు ఎత్తేశారు. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. ఏంటి బెటర్, ఏంటి మ్యాటర్? దాదా దాదా, నాకు ఒక డయాబెటిక్ పేషెంట్ వాలంటీర్ గా కావాలి. నేను తప్పకుండా పేషెంట్ వెతుకుతా. దొరకలేదనుకో, నేనే షుగర్ తెచ్చుకుని నీ బెడ్ మీద పడుకుంటా. నీకు ఓకేనా? ఓకే. ఇంత బిల్డప్ తో వచ్చినప్పుడు అక్కడ గమనించను. అయ్యా దిగా. షేర్ ఆటోలో రావాల్సిన దాదా రోల్స్ రాయ్స్ లో వచ్చాడేంటి? ఎవరినో బొట్లేసుకుని పికప్ చేసుకుంటా. వసంత గ్రూప్ ఏజెన్సీ ఓనర్. షుగర్ ని తగ్గించుకుంటా బేతాళ్ళు లాగే సంసారం చేయడానికి దిక్కు లేదు, ఎగిరిపోతారంట. ఏ మాట్లాడుతున్నావు అక్క? నిజమే చెప్పాను తమ్ముడు. ఏ ఈ విషయాలు ఇతనికి చెప్తావు ఎందుకు? మనిద్దరం కలిసి ఎగురుతాం. మనకు దొరికిన వాలంటీర్,
ఎవరికి బయట వాళ్ళకి మనే పదండి కాకరకాయ చూసే శరవణ సార్, మీ గురించి నేను చాలా గొప్పగా విన్నాను సార్. ఆయన కొంచెం బుస్సు కొడుతున్నాడు సార్. ఆయన దగ్గర 10,000 మంది పనిచేస్తున్నారు, 400 బ్రాంచ్లు ఉన్నాయి, వాటితో పాటు షుగర్ కూడా ఉంది. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మర్యాదకి చాలా థ్యాంక్స్ అండి. మామూలుగా హ్యూమన్ టెస్ట్కి వచ్చే వాళ్ళు బాగా అనుమానంతో వస్తారు, కానీ మీరు ఏ అనుమానం లేకుండా పూర్తి నమ్మకంతో మాకు సహకరిస్తా అంటున్నారు. థ్యాంక్స్ సార్. ఆ నమ్మకం ఎప్పటికీ వృధా కాదు. ఈ పరిశోధనలో మీ భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది. ప్రతిరోజు సచ్చి బతుకుతున్నారయ్యా, మీ మందు వల్ల నయమైతే మీకు కోటి దండాలు. దీనికి కొంచెం లీగల్ ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఇందులో ఉన్న వాలంటీర్ ఫామ్ లో నో అబ్జెక్షన్ ఫామ్ లో సైన్ పెట్టాలి. ఎస్, ఇది మీరు క్షుణ్ణంగా చదువుకొని సంతకం చేయండి. బావా, అడ్వకేట్కి చూపించి ఆ తర్వాత సంతకం చేద్దు. కానీ మనిషిని చూస్తే తెలియదా వాళ్ళు నిజాయితీ పరులో కాదో? చూడు, ఈయన్ని నమ్మి ఎన్ని సంతకాలైనా పెట్టొచ్చు. సూపర్ సార్, మీ బామ్మర్దిని మీతో తిప్పుకోకండి, జీవితం నాశనం చేసేస్తాడు, అది నమ్మకండి. మిమ్మల్ని నమ్మి మీరు చెప్పిందల్లా చేస్తాం. థ్యాంక్స్ అండి. మేము కనిపెట్టిన ఈ ఫార్ములాజే మందుని ఇప్పుడు మీకు ఎక్కించబోతున్నాం. బాగా ఎక్కించండి. ఈ రోజు నుండి 15 రోజుల్లో మీ శరీరంలో ప్రవహించే ఇన్సులిన్ వల్ల షుగర్ బ్యాలెన్స్ అవుతుంది. సరే సార్, ఆల్ ది బెస్ట్. కంటిన్యూ సార్. ప్రసాద్ మూర్తి, ఇది రెగ్యులర్ ఇంజెక్షన్, భయపడొద్దు. మాత్రలా ఇవ్వమ్మా. పసుపు పచ్చ కలర్ కలర్ గా ఉన్నాయా? బాడీ మొత్తం ఇంజెక్షన్లతో గుచ్చి గుచ్చి భయం పోయి బాడీ పంక్చర్ అయ్యింది. వద్దన్నా మీరు ఊరుకుంటారా? ఈ ఆకుకూరలు పచ్చికూరలు తిని తిని ఎద్దుల కొబ్బులు మొలిచేలా ఉన్నాయి. అమ్మో, ఇది మీకు బ్యాలెన్స్డ్ ఫుడ్ సార్. అన్బ్యాలెన్స్ అయ్యేలా ఉంది సార్. త్వరగా నయమైతే మీకు ఇష్టం వచ్చినవి తినొచ్చు. ఇలా పాజిటివ్గా ఏదైనా చెప్పండి అమ్మా, బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇదిగోండి మీరు అడిగిన పరోటా, షేర్వా, తినకపోతే చచ్చిపోయేలా ఉన్నారు. మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే పరోటాతో పాటు షేర్వా లాగిచ్చేసి కొవ్వేలా పెంచుకోవాలో నేర్చుకుని మరీ పుట్టారయ్యా నేను. అందుకే షుగర్ ఎక్కువైనట్టుంది. చూస్తుంటేనే అమోఘంగా ఉంది కదయ్యా. ఉల్లిపాయ వేరుగా, టమోటా వేరుగా, ప్రతిదీ వేరువేరుగానే ఉన్నాయి. అన్నింటినీ కలిపేస్తాను. ఎన్ని రోజుల హిందూ తిని నోరు మారిపోయిందే, పరోటా మాయమైపోయింది. పర్వాలేదు. ఇడియట్స్, ఎవరా తెచ్చింది పరోటా? కాందదా సార్, ఆయన అడిగాడు, నేను తెచ్చానంతే. ఇక్కడ ఇంత పెద్ద పరిశోధన జరుగుతుంటే కొంచెం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారేంటి? ఇదే లాస్ట్ వార్నింగ్. సరే సార్. వెంటనే ఆక్సిజన్ పెట్టండి, అవసరమైతే సిపాప్ రెడీ చేయండి. కాల్ ది స్పెషలిస్ట్ టీమ్ రైట్ నౌ. అయ్యయ్యో, కమిషన్ బొక్కడిపోయిందే. అబ్బా, ప్రాణాలతో ఉన్నాడా? పేషెంట్ కోమా స్టేజ్కి వెళ్ళారు. కోమానా? ఎంత సెన్సిటివ్ రీసెర్చ్, బాధ్యత లేకుండా ప్రవర్తించారు. షేమ్. సింహంలా గంభీరంగా ఉండే మా బావిని పరిశోధన పేరు చెప్పి ఏదో పిచ్చి ఇంజెక్షన్ ఇచ్చి చంపేయాలని చూస్తారా? మీరనుకున్నట్టు ఏం జరగలేదు. మనస్ఫూర్తిగా నమ్మారు కదా, అసలు ఆయనకి ఏమైంది చూపించండి, మేము ఇప్పుడే చూడాలి. బాడీకి మా మందు బాగానే పనిచేసింది. హి వాస్ షోయింగ్ ఆల్ సైన్స్ ఆఫ్ ప్రోగ్రెస్. ఏమైందో తెలియక భయపడి చేస్తుంటే నువ్వు ఇంగ్లీష్ లో పిచ్చి కూతురుకు వస్తావా? రై, కొట్టి చంపేయరా. మేము కనిపెట్టిన మందులో ఎలాంటి లోపం లేదు. ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రతిదీ సక్సెస్ఫుల్. యానిమల్ టెస్ట్ లో ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. ఏంటి వసూల్ ఇంజెక్షన్? ఏయ్ తెలతలు, 5,000 కోట్లకి దిపుతాయని మా బాస్ని ప్రాణభయంలో పడేసి ఇప్పుడు టెస్ట్ లో నీకు హానే చెప్తావా? వాట్? వీళ్ళతో మాట్లాడరా, కొట్టండిరా. ఆవిష్పడకండి, ప్రజల క్షేమం కోసం ఒక మంచి పని జరుగుతోంది. అందులో చిన్న పొరపాటు జరిగిపోయింది, దాన్ని నా తమ్ముడు తప్పకుండా సరిచేస్తాడు.
మా మీద నమ్మకం ఉంచండి. ఏంటి నమ్మకం ఉంచేది? మా అక్క తాలి ఉంటుందో ఊరుతుందో తెలియక చేస్తుంటే కొట్టండ్రా. అలా చేయకూడదు, నేను గొప్ప సైంటిస్ట్ని. ప్రముఖ శాస్త్రవేత్త శరవణ పరిశోధనలో అపశృతి, పారిశ్రామికవేత్త ప్రసాదమూర్తి కోమాలోకి జారుకున్నారు. మెడికల్ కౌన్సిల్ సంజయ్ షి అడుగుతూ నోటీస్ పంపించారు. నా మెడిసిన్ లో ఏ లోపం లేదు, అన్ని టెస్టుల్లో పాజిటివ్ రిజల్టే వచ్చింది. మిమ్మల్ని ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోలేదు. వాళ్ళని తప్పు పట్టి లాభం లేదు, వాళ్ల కోపంలోనూ న్యాయం ఉంది కదా. బాస్కు విశ్వాసంగా ఉండేవాళ్ళు ఏమాత్రం రెచ్చిపోకపోతేలా. అందరినీ బడి పంపేసి ఇళ్ళేం చేస్తున్నారు. ఏం జోకేసి ఉంటాడు సార్? ఒకటి ఒకటి పదకొండు. ఇప్పుడు నేను ఎక్కడ అడిగానా? వాళ్ళు ఏం చేస్తారో చూడు. లిప్ టు లిప్ పెట్టుకుంటారు. అయ్యో లేదు, ఇక ఉన్న తొక్క లేదు, తొక్క ఉన్న బాబలేడు, రాముడంటే వీడు కాదు. కుక్క ఉన్న కాక లేదు, కాక ఉన్న కేక లేదు, కేక అన్న రాణి లేదు, రాణి ఇంకా ఊరుకోదు. విజ్ఞాని ఓ విజ్ఞాని, నా ముందు నువ్వింకా ఓ చిన్న విద్యార్థి. ఇరిబోని విలాసాన్ని శోధించి ఛేదించి సాధించుకోపోని. రసిక రసి కూడా కసి 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 కూడా. లేదు ఇక ఉన్న తొక్క లేదు, తొక్క ఉన్న బావలేడు, రాముడంటే వీడు కాదు. కుక్క ఉన్న కక్క లేదు, కక్క ఉన్న కేక లేదు, కేక అన్న రాణి లేదు, రాణి ఇక ఊరుకోదు. ఇద్దరికి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది సార్. ఏం కెమిస్ట్రీ? మీరు సైంటిస్టే, మధు కూడా సైంటిస్టే, కరెక్ట్ గా ఫిట్ అయితే కాంబినేషన్ ఎదిరిపోతే ఏమంటావు? బెస్ట్ బెస్ట్ గా. మీ బాగుడు ఆపండి. మధు మిత నా స్టూడెంట్, తను నా అసిస్టెంట్, అంతే. నా మనసులో తులసికి తప్ప వేరెవరికి స్థానం లేదు. ఏమంటున్నారు సార్? ఇలాగే మీరు పిచ్చి పిచ్చిగా ఊహించుకున్నారనుకో, ఎలుకకి బదులు మిమ్మల్ని వెల్లికలా పడుకోబెట్టి మేకులు కొడతా. గెట్ లాస్ట్. వెల్లికలా పడుకోబెట్ట. నడిచి వచ్చేవాడైనా ఆడి కార్లో వచ్చేవాడైనా క్వార్టర్లో వాటర్ కావాలి. అదే దొరకదు. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ ఎక్కడికి వెళ్ళాలి బ్రదర్?
మీరెక్కడికి బ్రో? అటాంచేరు. నాకు లిఫ్ట్ ఇస్తే ఈసారి చెన్నై వెళ్ళినప్పుడు శరణ స్టోర్స్ లో మీకు ఫ్రీ కూపన్స్ తెచ్చిస్తా. వ్యాన్ లో ఏసీ ఉందా బ్రో? నాటు నాటు సాంగ్స్ ఎట్లా ఉంది? పిచ్చు కొట్టుడు కొట్టుకుంటూ తీసుకొచ్చారు. బిర్యానీ పెడతారా? ఊపిరి ఊపిరి మాత్రమే తీసుకోవాలి. నోరు తెరిచారో? ముందు బిర్యానీ పెట్టండి, తర్వాత మూసేస్తావు. బిర్యానీ అడిగింది నేను కాదు సార్, ఆకలి మీద ఉండి వీడియో అడిగాడు. పాట అడిగితే నన్ను కొడతారేంటి సార్? డాక్టర్ శర్వణ, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ పరిస్థితుల్లో నేను చెప్పడానికి ఏమీ లేదు. బయాప్సి రిపోర్ట్ ఇంకా రాలేదు. అది గనకొస్తే వసంతం ప్రసాదమూర్తి కోమాలోకి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుస్తుంది. ఇండియన్ సైంటిస్టులను చూసి ప్రపంచమే హేళన చేసి నవ్వుతోంది. టీవీ వాళ్ళు, మీడియా వాళ్ళు అనవసరంగా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇమీడియట్ గా డాక్టర్ శర్వణ పరిశోధనని ఏదో విధంగా ఆపగలిగామంటే అందరి నోళ్లు మూయించవచ్చు. కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము అంగీకరించలేము. పేషెంట్ తాలూకు పూర్తి ఒప్పందంతో, అలాగే వాళ్ళ కుటుంబం అనుమతితోనే మేము హ్యూమన్ టెస్ట్ ని మొదలు పెట్టాం. షుగర్ వ్యాధికి మందిస్తానని చెప్పి ఆశ పెట్టి మోసం చేశారు. నో 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 నో, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఇది విద్యావంతుల కౌన్సిల్. డాక్టర్ శర్వణ ఒక రినౌండ్ వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్. ఆల్రెడీ అనేక పరిశోధనలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. ఆయన పరిశోధనని క్వశ్చన్ చేసేలా కామెంట్ చేయటం ఐ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. లీగల్ గా ప్రొసీజర్ ప్రకారం చేసినప్పుడు ఊరికే బ్యాన్ గీయనంటూ మీ ఇష్టానుసారం కట్టుబాట్లు పెట్టకూడదు. సరేనండి వేణుపప్పు, బ్యాన్ చెయ్యరు. ఈ పరిశోధన పూర్తవ్వాలంటే ఈయన్ను నమ్మి హ్యూమన్ టెస్ట్ కి ఎవరో ఒకరు రావాలి కదా. ఎవరొస్తారు? నేను ఒప్పుకుంటానయ్యా. అయ్యగారే, మాకన్ని మాకాయన మీద నమ్మకం ఉంది. వేల మంది జనం ఆయన పరిశోధన కోసం శరీరాన్నే కాదు ప్రాణాలను ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయ్యగారి గౌరవాన్ని నిలబెట్టలేని ఈ ప్రాణం శరీరం ఉండి ఏం ప్రయోజనం? అంకుల్ నేను రెడీ. నేను రెడీ. వీళ్ళంతా నా మీద పెట్టుకున్న నమ్మకమే నా బలం. ఆ నమ్మకం ఎప్పటికీ వృధా కానివ్వను. నేను మన దేశ చట్టాల్ని గౌరవించి బతికేవాణ్ణి, వాటిని అతిక్రమించి ప్రవర్తించను. ఈ పరిశోధన విజయవంతమైన రోజు దాని గొప్పతనం, దాని అవసరం ఈ ప్రపంచానికి అలాగే ప్రజలకి తెలుస్తుంది. ఇది నా కోసం కాదు, మానవాళి కోసం. ఈ మెడికల్ కౌన్సిల్కి నా మనఃపూర్వక విజ్ఞప్తి. నాకింకో అవకాశం ఇవ్వండి. నా సంతకాన్ని ఏవేవో కారణాలకు ప్రతిరోజు పెడతాను. ఈ రోజు మీ పరిశోధనకు అనుమతిస్తున్నందుకు గర్వపడుతున్నాను. You'll be all right. Don't worry. See Dr. Sir. Yes, Doctor. According to the reports, she is significantly improved. That's right. Patient lo chala improvement kanapadutundi. Rendu pootla maatralaki badulu oka poota chalu. Tinamma. ఇవేనా? ఈ రోజుకి మీకు రెండే మాత్రలు. వీడే వసంతం ప్రసాదమూర్తి బామ్మర్ది, ద బ్లాక్ షీ. ఇప్పుడు అర్థమైంది. బావకి బెనామీగా ఉండి బోర్ కొట్టేసింది. బావెప్పుడు పోతాడు, మనం ఎప్పుడు అనుభవించాలి? అందుకే దెబ్బేసేసాను కదా. సైంటిస్ట్ శర్వణ వేల్తోనే ఆడికన్నా ఆడే పొడుచుకునేలా చేసా. చిన్న పనితో చాలా సంతోషం. పండగ చేసుకోండి సైంటిస్ట్. ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా భయంగానే ఉంటుందిరా. టాయిలెట్స్ లో కూడా కెమెరాలు పెడుతున్నారు. ఇక్కడ సేఫ్టీనే అంటావా? కంపార్ట్మెంట్ మొత్తం బుక్ చేశారు గురువా. కాపలాకి మనుషులు కూడా ఉన్నారు. ఇక మీదట అనుభవించు రాజా, అనుభవించు. శర్వణ
ప్రసాద్ మూర్తికి ఏ రకాల ఇంజెక్షన్ ఇచ్చావు? చెప్పరా ఏంటా డ్రగ్? చెప్పకపోతే చస్తా. ఏంట్రా ఇది? అలీబాబా గుహలా ఉంది. ఊరుకొచ్చాను అనుకున్నావా? అలీబాబా గుహ లేదు, గడిది గుడ్డు లేదు, చూసుకుని పదా. బాహుబలి నేనే బలైపోవడానికి వెళ్తున్నాను. నేను బాహుబలి ఏంది దేవుడా? ఏంటది? అయ్యో మళ్ళీ సో తిరిగిపోయింది. నువ్వు అసలు మనిషివా బండవా? ఇంజక్షన్ చేయడం రాదు, రకట్ట తప్పకురా. మేడం ఈ ఇంజక్షన్ ఎందుకు పడుస్తున్నారు మేడం? ప్రాణాలతో ఉండటానికి. అవునా? అవునా. అయితే నాకు రెండు అంతే. అదంతేనా? వేళ చేతికి ఎలా చిక్కావమ్మా? రిపోర్ట్ మార్చేశాను. చనిపోయింది తులసి అని నమ్మించాను. వనమున వలలుగా వలమ
చూపించండి. విజయ్ సైంటిస్ట్ కి వారసుడు పుట్టాడు. ఇక మందులు మాత్రలు ఇన్సులిన్ను అవసరం లేదు. మీకు పూర్తిగా నయమైంది. డోంట్ థ్యాంక్ మీ, థ్యాంక్ గాడ్. హుర్రే! ఒక ఇండియన్ శాస్త్రవేత్త ప్రయోగాత్మక పరిశోధన. షుగర్ వ్యాధి అంతరించిపోవడానికి ఒకే ఒక్క మందు. వైద్య శాస్త్రంలో అద్భుత ఆవిష్కరణ. వెంటనే ఇమ్మీడియట్లీ ఎఫ్డీఏలో రిజిస్టర్ చేయి. వాళ్ళ అప్రూవల్ వచ్చిన వెంటనే ప్యాటర్న్ స్టార్ట్ చేద్దాం. ష్యూర్ సార్. కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్ శర్వణ. ఇలాంటి రోజు కోసమే ఈ ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. Am I right? Definitely. Thank you. ఏ దేశ సైంటిస్టు సాధించలేనిది ఒక ఇండియన్ గా మీరు సాధించారు. మీరు మాకెంతో స్పెషల్. ఎగ్జాక్ట్లీ. ఇక మీదట మీరు మీ లైఫ్ ని ఒక ప్రత్యేక దీవిలో గడుపుతారు. ప్రపంచంలోని సర్వ సౌఖ్యాలతో ఒక ఒక రాజులా గడుపుతారు. నా తెలివితేటలతో పేరు, డబ్బు, పదవి కోసమో ఈ ఇన్వెన్షన్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగా మనస్ఫూర్తితో ఈ రీసెర్చ్ చేశాను. ఆ దేవుడి దయ వల్ల సక్సెస్ఫుల్ గా ఈ మందును కనిపెట్టాను. మంద డబ్బు శరవణ, డబ్బు. చిల్లర డబ్బులకు ఆశపడక్కర్లేదు. ఆకాశానికి చిల్లుపడి నోట్ల వర్షం కురుస్తుంది. డాలర్స్, యూరోస్, పౌండ్స్, రియాల్, దినార్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ప్రపంచంలోని డబ్బంతా ఏ దేశంలో ఏ పేరుతో ఉన్నా మన గుప్పెట్లోకి రావాలి. Am I right? Of course. మన కంపెనీలో పనికిరాని చెత్త మందుల్ని అందంగా ప్యాక్ చేసి మార్కెట్ చేస్తున్నాం. ఇది గనక దక్కితే తిరుపతి లడ్డూ దొరికినట్టే. వదిలేస్తామా బాస్? ఒప్పుకోండి శర్వణ. అవుట్ రైట్ అయినా ఓకే, పార్ట్నర్షిప్ అయినా ఓకే. ఈ మందుని ప్రపంచం మొత్తం మార్కెట్ చేద్దాం. మా సార్ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మాట్లాడుతున్నారు. విజయ్ హిస్ బోర్న్ విత్ అ గోల్డెన్ స్పూన్. డబ్బు కోసమో మీరిచ్చే ఆఫర్ కోసమో పడిపోయే రకం కాదు. సారీ మిస్టర్ విజయ్, మీ ఉద్దేశం వేరు, నా మనసులో ఉన్న ఉద్దేశం వేరు. ఈ షుగర్ వ్యాధితో బాధపడుతూ మందులు కూడా కొనలేని స్తోమత లేక ప్రతిరోజు జీవితంతో పోరాడుతున్న పేద ప్రజలకి ఈ మందు ఉపయోగపడాలి. రోగం లేని ఆరోగ్యకరమైన జీవితాన్ని వాళ్ళు గడపాలి. గొప్ప ఆలోచన, మంచి మనసు, ప్రాణాల్ని కాపాడే ఆలోచన. శర్వణ, యూఆర్ రియలీ గ్రేట్. కానీ ఈ ప్రపంచం మీలాంటి మేధావుల్ని అస్సలు పట్టించుకోదు. ఎక్కడ చూసినా కాలుష్యం, ట్రాఫిక్, క్రౌడ్, సౌండ్. ఇలాంటి వాతావరణంలో లక్షల్లో ఒకన్నో, కోటిలో ఒకన్నో మీరు బతికించగలరా? శర్వణ, ఈ ప్రపంచం మిమ్మల్ని ఏమాత్రం ఎదగనివ్వదు. ఇది నా ప్రపంచం, నా ప్రజలు. ఇక్కడ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ నా కుటుంబంలో ఒక్కరు. వాళ్లతో పాటే బ్రతకడం నాకు సంతోషం. కాలమే సమాధానం చెప్పి వీటన్నిటినీ మారుస్తుంది. మనలాంటి వాళ్ళు బతకాల్సిన జీవితమే వేరు. Am I right? Right, right. చీటికి మాటికి రైటా 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 అని అడుగుతున్నారు కదా మిస్టర్ విజయ్. మీ ఆలోచన రాంగ్, మీ ప్లాన్ రాంగ్, మీ ఆశ, మీ పేరాశ రాంగ్. యు ఆర్ టోటలీ రాంగ్. శరవణ, చిలక్కి చెప్పినట్టు చెప్పినా వినట్లేదు. అసలు మనసులో ఏముందో చెప్పు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ నా ఉద్దేశం ఒక్కటే. నేను కనిపెట్టిన ఈ మందుని దేశానికి అంకితమిస్తా, పేద ప్రజలకి ఉచితంగా పంపిణీ చేస్తా. దట్స్ మై బాయ్. ఇది ఇది నా శరవణ అంటే. సార్, సర్ప్రైజ్. వెల్కమ్. నా శిష్యుడు అనిపించావు. థ్యాంక్ యూ సార్. వెలకట్టలేనంత గొప్పవాడు శరవణ. మూర్ఖంగా అతనితో బేరాలాడతావేంటి విజయ్? యు ఆర్ ఎ ఫూల్. ప్రేమ, అభిమానం, దయా, సాయం, ఇవే శరవణ లోకం.
ఒకరి మీద ఉన్న పోట్ల గెత్తికి పస దిగింది. ఇప్పుడు నీ లోకం మా కాళ్ళ కిందుంది. శరవణ, ఐ హావ్ గాన్ ఓల్డ్. ఎక్కడో ఒక కుగ్రామం నుంచొచ్చి ఇంత చిన్న వయసులోనే ఎంతో సాధించేశావు. ప్రపంచం మొత్తం నిన్ను పొగుడుతోంది. నీ వల్ల నేను అధపాతాలానికి పడిపోవలసి వచ్చింది. నా మీద నీకు కొంచెం కూడా జాలి లేదా శరవణ? నా సొంత బిడ్డలాగా నిన్ను నేను గైడ్ చేశాను. బదులుగా ఏమడుగుతున్నాను? నా పేరు బయటకొచ్చేలాగా నువ్వు కనిపెట్టిన ఫార్ములా నాకిమ్మంటున్నానంతే. నేనే కనిపెట్టానని ఈ ప్రపంచానికి చాటి చెప్పి గర్వపడతాను కదా. నేను అడిగింది ఇంతే కదా శరవణ. నాకు డాక్టర్, గైడు, పరిశోధకుడు అనే చుక్కడా టైటిల్స్ అక్కర్లేదు, అస్సలు అక్కర్లేదు. నేను కోరుకునేది మత్తు, కీర్తి అనే మత్తు. ద గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద మ్యాన్ కైండ్ ఫ్రమ్ ద గ్రేట్ సైంటిస్ట్ దేవానంద్. దట్స్ ఆల్ శరవణ. వాట్ ఎల్స్ ఐ వాంట్? సార్, చూసారా సార్, ఇప్పుడు కూడా నా నోటితో మిమ్మల్ని సార్ అనే పిలుస్తున్నాను. ఒకవేళ నిన్నే మీరు దీన్ని అడుగుంటే నేను మనస్ఫూర్తిగా దీన్ని మీ చేతిలో పెట్టేవాణ్ణి. కానీ ఇప్పుడు నాకు మీ నిజస్వరూపం తెలిసిపోయింది. మీ నాడి, నరము, బ్రెయిన్ మొత్తం విషపూరితమైపోయింది. మీరు మా కుటుంబంలో ఒకరిగా నా తండ్రి కంటే ఎక్కువగా గురుస్థానంలో నా మనసులో పెట్టుకున్నాను. కానీ మీరు ఇప్పుడు ఒక ద్రోహిలాగా నాకు వెన్నుపోటు పొడిచారు కదా సార్. ఒకవేళ దీన్ని నేను క్షమించినప్పటికీ మిమ్మల్ని క్షమించిన పాపానికి రేపు ఈ ప్రపంచం మీతో పాటు నన్ను శిక్షిస్తుంది. మీలాంటి వాళ్ళ, నీలాంటి వాడి ఒక ద్రోహి నీడ కూడా నా మీద పడే అర్హత లేదు. నేను బ్రతుకున్నంత కాలం నిన్ను చూడ్డానికి కూడా ఇష్టపడని అల్పజీవి నువ్వు. యు ఆర్ మై ఫుట్. శరవణ సార్, మీరేంటి ఇక్కడ ఉన్నారు? మిమ్మల్ని పరిస్థితుల్లో చూస్తే చాలా బాధగా ఉంది. దాదా, నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? అదెందుకు అడుగుతారులేండి సార్, శరవణ స్టోర్స్ ఫ్రీ కూపన్స్ ఇస్తానన్నా పట్టుకొచ్చి ఇక్కడ పాడేశారు. ఏమంటున్నావురా సార్? అది మాత్రమే కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళకి, తీసుకొచ్చిన వాళ్ళకి ఏవేవో మందులు ఇచ్చి టెస్ట్లన్నీ చేస్తున్నారు. రండి సార్, రండి. ఇల్లీగల్ గా మందులు ఇచ్చి టెస్ట్ చేస్తున్నారు మాత్రం నేను మింగట్లేదు సార్, జేబులు వేసుకుంటున్నా. రండి, ఇప్పుడు టిఫిన్ టైం సార్, యాదవాళ్ళు గంట మింగుతారు. ఈలోగా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు సార్. రండి 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 సార్. వీడు పడుకునే నడుపుతాడు. పర్లేదు, పదండి పదండి పదండి. గుడ్ మార్నింగ్ సార్. చూసారా, సమాధానం చెప్పట్లేదు. ఇట్రండి సార్, సీసీటీవీ దగ్గర నలుగురు కూర్చుని ఉంటారు. కానీ ఒక్కడో సీసీటీవీ చూడడం, రీల్స్ వస్తూ ఉంటారు. ఇదిగో ఈ రూమ్, రండి. సార్ ఒక్క నిమిషం సార్. జరగండి జరగండి. మా మా అటు చూడండి.
తేజస్వి. సామికి చూపించు. అవునండి, మనకి స్కంద పుట్టాడు, వాడు కూడా మీలానే చిట్టి సైంటిస్ట్. స్కంద బాబు చూస్తారు మీరు, ఎక్కడున్నాడో వెతకండి. ఏం శాస్త్రవేత్త, ఇదేమన్నా నీలాబ్ అనుకున్నావా? పెళ్ళాన్ని చూడగానే చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళడానికి. ఇది మా ల్యాబ్. దొంగ తిరుగుడుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. డైరెక్ట్ గా పాయింట్ వచ్చేస్తా. నువ్వు కనిపెట్టావే ఆ డయాబెటిక్ మందు, అది మాకు కావాలి. నువ్వు చెప్పినట్టే ప్రజలందరికీ చేరుతుంది, కానీ డబ్బిచ్చి కొనుక్కోవాలి అంతే. నువ్వు కనిపెట్టిన మందు డయాబెటీస్ ని కంప్లీట్ గా క్యూర్ చేస్తుంది. ఇంతవరకు డయాబెటీస్ కి మార్కెట్ లో మందులమ్మిన వాళ్ళందరూ మెయిన్ రంగంలోకి దిగగానే నెత్తిన చెంగేసుకుని సైడ్ అయిపోతారు. ఇచ్చేయండి చెరవును సార్, లేదంటే మొదటి చెంగు మా ఓజో కంపెనీయే వేసుకోవాలి. ఈ జే ఫార్ములా మొత్తం ప్రొడక్ట్ ని మా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోనే తయారు చేస్తాం. తయారు చేసిన మందుని మనం మింగుతామా ఏంటి? శరవణ చెప్పినట్టు ప్రజలకే అందిస్తాం. కేవలం 50 రూపాయలకే మందు తయారు చేసి 5,000కు 50,000కు అంతేందుకు? 5 లక్షలు కూడా అమ్మచ్చు కదా. ఒకే ఒక్క రోజులో ప్రపంచ నంబర్ 1 కోటీశ్వరుడు అయిపోవచ్చు. నేను ఈ మందుని అమ్ముకోవటం కోసం కనిపెట్టలేదు. డయాబెటీస్ తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ మందు ఉచితంగా దక్కాలి. పేదల పాలెడు దైవం అనుకుంటున్నాడు. అడ్డమైన వాళ్ళు మధ్యలో దూరి డబ్బు సంపాదిస్తానంటే నేను ఒప్పుకోను. ఈ మందును కనిపెట్టింది ఈ దేశ ప్రజలకి అర్పించడానికి. ఇప్పుడు నువ్వున్న పరిస్థితి నీకు అర్థమవుతోందా శర్వణ? సన్నాసులా, మీరు నన్నేం పీక్గలర్రా? నా ప్రజల కోసం ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా రెడీరా. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళ బాధ డబ్బున్న సైంటిస్ట్ అయినా మీకు తెలియదు శరవణ సార్. మధు మధు, ఈ సైంటిస్ట్ దేశం దేశం అంటూ నాటు వైద్యుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. చెప్పు మధు, నువ్వు చెప్తే నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. మేడం, జస్ట్ మీరు అనండి, 4 పీకి ఫార్ములాని కక్కిస్తాను. శరవణ సార్, నా కథ మొత్తం మీకు తెలియాలి. మా నాన్న చావుకి కారణం మీరే. ఈరోజు నా ఈ పరిస్థితికి కారణం మీరే. మా నాన్న ఏషియాలోనే నంబర్ 1 ఫార్మసూటికల్ కింగ్. ఆయన సామ్రాజ్యం పడిపోవడానికి కారణం మీ పరిశోధన. ఇదంతా భరిస్తూ నోరు మూసుకుని సినిమా చూస్తూ ఉండమంటారా? ఏమంటున్నావు మధు, ఈ గ్యాంగ్లో నువ్వు కూడానా? నేను కూడా కాదు, నేనే. నేను మాత్రమే. మీరు యాంటీబయాటిక్ రిక్వైర్మెంట్ టెస్ట్ కనిపెట్టిన ఆ రోజు, మా ఓజో ల్యాబొరేటరీ అధపాతాళానికి పడిపోయిన రోజు, అన్నయ్య నాకు వ్యాపారం మెలకువలు నేర్పించాడు. ఏ పగైనా ప్రతీకారాన్ని కోరుకుంటుంది. నీ బాబాయి నేనున్నాను. నాలి
మీరు షుగర్ వ్యాధికి మందు కనిపెడతారని నిర్ణయించుకున్న రోజు ఒక స్టూడెంట్గా ఒక పక్క ఎంతో సంతోషపడ్డాను. కానీ ఓజో ల్యాబొరేటరీస్ వారసురాలిగా అది నాకు నచ్చలేదు. మీరు చేస్తున్న ఈ పరిశోధన ఆపడానికి మేమెంతో ప్రయత్నించాం, కానీ మీరు మళ్ళీ మళ్ళీ పట్టు వదలకుండా పరిశోధనని సాగించారు. అప్పుడు మేము మా వ్యూహాన్నే మార్చేశాం. మీరు ఆవేశంతో ఆలోచిస్తే బ్రెయిన్ పనిచేయదు. ఇన్సులిన్ బిజినెస్ పడిపోతుంది అని భయపడే కంటే శర్వణాని షుగర్ వ్యాధికి మందు కనిపెట్టేలా చేసి దాన్ని ఓజో ల్యాబొరేటరీలో తయారు చేశామితే. ఆహా, వింటానికే సంతోషంగా ఉంది కదా. కానీ ఎలా, ఎన్నిసార్లు అడ్డుపడ్డా తిప్పి కొడుతున్నాడు. వ్యూహాన్ని మార్చేద్దాం, ఆటలోకి నేనే దిగుతా. ఈరోజు ఓజో తలెత్తుకుని నిలబడ్డానికి కారణం బాబాయ్ విజయ్, దేవానంద్ అంకుల్ డాడీ ప్రాణ స్నేహితుడు. నీ అద్భుతమైన తెలివితేటలు, సాహసం ప్రతిసారి నన్ను పిచ్చిదాన్ని చేశాయి. ఇన్ఫాక్ట్ ఐ ఆల్మోస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. నాన్సెన్స్! మీ కంపెనీ తయారు చేసేవన్నీ ఇల్లీగల్. ప్రాణాలు కాపాడే మందులు తయారు చేసే ఈ పవిత్రమైన ఇండస్ట్రీని మీరు ప్రాణాలు తీసే ఇండస్ట్రీగా మార్చేశారు. మనుషుల్ని తీసుకొచ్చి వాళ్ళకి వ్యాధి సోకేలా చేసి వాళ్ళకు మందిచ్చి అది పనిచేస్తుందో లేదో అని పరిశోధన చేసి దాన్ని నమ్మి సొమ్ము చేసుకోవటమే మీ పని లేక మీ కళ మీ లక్ష్యమా? ఈరోజు వీధి వీధికి డయాగ్నోస్టిక్ సెంటర్, ప్రతి మూల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 4 కోట్లకు 1 కుట్టు మెడికల్ షాప్. ఇది అసలు మనుషులు బతికే భూమా లేక రోగులు బతికే భూమా? దీనికి కారణం మీలాంటి మెడికల్ మాఫియా వాళ్ళే. మీరందరూ సుఖంగా బతకడం కోసం ఇంతమంది అమాయక ప్రజల జీవితాలు నాశనం చేశారు. దీనికి మీరు సమాధానం చెప్పే తీరాలి. సైంటిస్ట్ అందంగానే ఉన్నాడయ్యా. ఫార్ములా ఇచ్చే బేబీ సైంటిస్ట్ ప్రాణాలతో ఉండి పెరిగి నెక్స్ట్ వ్యాధికి మందు కనిపెట్టాలి కదా. స్కందా, 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 నా వారసుడ్రా, సింహం పిల్లరా, ఇప్పుడు నేను సైంటిస్ట్ని కాదురా, నాన్ననిరా. Thank you.
నాకందర్నీ బతికించడమే తెలుసు, చంపటం తెలీదు. బతికిపో. అందరూ లిఫ్ట్ అడిగి ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నారా? రెండ్రా ఇళ్ళ భర్తం పడదాం. వెళ్ళాం. ఓజో లాబొరేటరీస్ ని శాశ్వతంగా మూసేసి ల్యాబ్ కి సీల్ వేసి ఉంచారు. అక్కడ రహస్యంగా మనుషులపై జరుపుతున్న నిర్బంధ ప్రయోగాలే కాక వారిని చిత్రవత చేసి చంపేస్తున్నట్టు. హ్యాపీ, యు ఆల్ రైట్ సర్. డాక్టర్ శర్వణ కనిపెట్టిన ఫార్ములా జే మందుకి ప్రపంచ ఆరోగ్య శాఖ వారు వారి అంగీకారాన్ని తెలిపారు. అరుదైన ఈ పరిశోధన. డాక్టర్ శర్వణ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ త్యాగగుణము, దేశభక్తి ప్రతి ఒక్క పౌరుడికి ఆదర్శం అవ్వాలి. యు ఆర్ ట్రూలీ ఏ లెజెండ్. థాంక్యూ సర్. ప్రజాక్షేమమే నా లక్ష్యం.